వెల్కమ్ టు ఎగ్జామ్స్ అడ్డా. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి చూడండి. ఇక్కడ ఫిబ్రవరి 1, 2023 షిఫ్ట్ 3లో జరిగిన రీజనింగ్ క్వశ్చన్ చూద్దామండి. ఓకేనా? చూడండి ఫస్ట్ క్వశ్చన్. మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు, విచ్ టూ నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ టు బి మేక్ ఇట్ కరెక్ట్. చూడండి ఏమంటున్నాడు అంటే, క్రింది సమీకరణంలో ఏ రెండు సంఖ్యలను పరస్పరం మార్చిన సమీకరణం సత్యం అవుతుంది. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, 56 divided by 16 into 8 plus 45 into 13 is equal 697 అనేది అవ్వదంట. బట్ వాడికి ఏం కావాలంట, దీనికి ఈక్వల్ టు 697 మాత్రమే రావాలంట. మరి దీనికి ఈక్వల్ టు 697 రావాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఏ నెంబర్స్ని చేంజ్ చేయాలి అంటున్నాడు. మరి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అంటే, 56 divided by 16 into 8 plus 45 into 13 ఇజ్ ఈక్వల్ ఎంత అని చెప్తున్నాడు అంటే 697 అవ్వాలి అంటున్నాడు. బట్ 697 అవుతుందా? అవ్వదంట. సో ఈ ఈక్వేషన్ మొత్తం ఏం చెప్తున్నాడు, రాంగ్ అని చెప్తున్నాడు. బట్ ఈక్వేషన్ కరెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాడు. మరి కరెక్ట్ అవ్వాలి అంటే వెయిటింగ్ చేంజ్ చేయాలి అంటున్నాడు. మరి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఏమంటున్నాడు అంటే, 8 and 13 అంటే 8 ప్లేస్లో 13 తీసుకోవాలి, 13 ప్లేస్లో 8 తీసుకోవాలి. చూద్దాం. మరి 56 divided by 16 నెక్స్ట్ తర్వాత చూద్దాం, 8 ప్లేస్లో ఏం తీసుకోవాలి, 13 తీసుకోవాలి కదా, ఇంటూ 13 నెక్స్ట్ ప్లస్ 45 నెక్స్ట్ 13 ప్లేస్లో ఏం తీసుకోవాలి, 8 తీసుకోవాలి కదా, సో ఇంటూ 8 is equal 697 అవుతుందా అంటున్నాడు. మరి చూడండి కట్ చేద్దాం. మరి 16 అసలు దీంట్లో కట్ అవుతుందా? కట్టే కాదు. మరి కట్ కాదు కాబట్టి దీన్ని కట్ చేస్తే ఖచ్చితంగా దేంట్లో వస్తుంది అంటే పాయింట్లో వస్తుంది, అవునా కాదా? సో ఇక్కడ ఆన్సర్ పాయింట్లో వస్తుంది, అంతే కదా, మొత్తం ఇంటూ చేస్తే పాయింట్, దీన్ని ఇంటూ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. మరి ఇక్కడ వచ్చిన ఆన్సర్ పాయింట్లో వచ్చిన ఆన్సర్కి సమ్ వాల్యూ కలిపితే ఖచ్చితంగా ఆన్సర్ దేంట్లో ఉంటుంది అంటే పాయింట్స్లో ఉంటుంది. మరి ఆన్సర్ పాయింట్స్లో ఉందా అండి? 697 అంటే పాయింట్స్లో ఉందా? లేనే లేదు. మరి పాయింట్స్లో లేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ ఆప్షన్ కాదు అని చెప్పేసి వెంటనే ఎలిమినేట్ చేయొచ్చు. ఎవరైతే ఇలా ఎలిమినేట్ చేస్తారో వాళ్ళు మాత్రమే కాంపిటీషన్లో ఉంటారు. అంతేగాని మనం ఈ క్వశ్చన్స్ మొత్తం చేసుకుంటూ కట్ చేసుకుంటూ పాయింట్లో వస్తుంది, పాయింట్ని ఇంటూ చేసుకుంటూ తర్వాత దీన్ని ఇంటూ చేసి ఆ రెండింటిని కలిపితే 697కి ఈక్వల్ అస్సలకే కాదు. లేదా యూనిట్ డిజిట్ చూసైనా సరే మనం ఏం చేయాలంటే ఆన్సర్ని గెస్ చేసే ప్రయత్నం చేయాలి, ఓకేనా? సో అందుకే ఫస్ట్ ఆప్షన్ కాదు అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో అందుకే ఇప్పుడు ఏం చేద్దాము అంటే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ట్రై చేద్దాం. మరి చూడండి సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడో ఒకసారి చూడండి. సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడు, 16 ప్లేస్లో 8 తీసుకోమంటున్నాడు, 8 ప్లేస్లో 16 తీసుకోమంటున్నాడు. తీసుకుందాం. మరి ఇక్కడ 56 divided by 16 ఉంది, బట్ 8 తీసుకోవాలి కదా, 8 నెక్స్ట్ తర్వాత చూడండి ఇంటూ 8, మరి 8 ప్లేస్లో ఏం తీసుకోవాలి, 16 తీసుకోవాలి కదా, ఇంటూ 16 నెక్స్ట్ తర్వాత చూడండి ప్లస్ 45 నెక్స్ట్ చూడండి ఇంటూ 13 ఇజ్ ఈక్వల్ 697 అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. మరి చూడండి ఒకసారి చూసినట్లయితే చూడండి ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 8తో కట్ చేద్దాం. 8 వన్స్ 8 కరెక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది, 2 into 56. మరి 2 into 56 అంటే ఎంత వస్తుంది అంటే చూడండి, 56 కరెక్ట్గా దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 8 వన్స్ 8 2 టైమ్స్ పోతుంది. మరి 6 into 2 అంటే 12, సో 1 పక్కన పెట్టాను. నెక్స్ట్ 5 into 2 5 into 2 అంటే 10 10 ప్లస్ 1 అంటే ఎంత, 11. సో ఎంత వస్తుంది అంటే 112 ప్లస్ 45 ఇంటూ 13. మరి చూద్దాం 13 5లు ఎంత, 65. సో 65 కాబట్టి 5 తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం, 6 పక్కన వదిలేద్దాం. నెక్స్ట్ 13 4 13 4 ఎంత అంటే 52. మరి 52 కలిపామనుకోండి మొత్తం ఎంత అవుతుంది, 58 అవుతుంది. ఆ 58 తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం. సో ఇప్పుడు మనం ఏమంటున్నాడు అంటే చూడండి, 112కి ఒకవేళ చూడండి 112కి ఒకవేళ 585 యాడ్ చేస్తే 697 వస్తుందా అంటున్నాడు. ఖచ్చితంగా వస్తుంది. చూడండి
2, 5 కలిపితే ఎంత 7 8 ప్లస్ 1 ఎంత 9 నెక్స్ట్ 5 ప్లస్ 1 ఎంత 6 మరి 697 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది అంటే 697 అయింది కాబట్టి మరి ఆన్సర్ ఏమవుతుంది ట్రూ అవుతుంది మరి వాడు ఏమంటున్నాడు ఈ ఈక్వేషన్ కరెక్ట్ అవ్వాలంట అంటే ఈక్వేషన్ కరెక్ట్ గా లేదు అని చెప్తున్నాడు మరి కరెక్ట్ లేని ఈక్వేషన్ ని కరెక్ట్ చేయాలి అంటే ఏం చేయాలంట 16 ప్లేస్ లోనేమో 8 తీసుకోవాలంట 8 ప్లేస్ లో ఏం తీసుకోవాలి 16 తీసుకోవాలి అంటున్నాడు సో అప్పుడు మాత్రమే ఈక్వేషన్ ఏమవుతుంది కరెక్ట్ అవుతుంది మనకు కావాల్సిన 697 అనేది వస్తుంది అని చెప్తున్నాడు సో అందుకే మనం ఏం తీసుకోవాలి సార్ అంటే ఆప్షన్ బిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి చూడండి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడో ఒకసారి చూడండి మరి నెక్స్ట్ క్వశ్చన్ గురించి ఏం మాట్లాడుతున్నాడో చూడండి క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటున్నాడు విచ్ టు సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ది బిలో ఈక్వేషన్ మ్యాథమెటికల్లీ కరెక్ట్ ఏమంటున్నాడు దిగువ సమీకరణాన్ని గణిత శాస్త్రపరంగా సరి అయినది చేయడానికి ఏ రెండు సంకేతాలను మార్చాలి అంటున్నాడు మరి సంకేతాలంటే ఏం లేదు గుర్తులు ఓకేనా సంకేతం అనగానే కన్ఫ్యూజ్ కావద్దు గుర్తులు లేదా సింబల్స్ ఓకేనా ఏం చేయాలంట ఈ సమీకరణం ఏమవ్వాలంట కరెక్ట్ అవ్వాలంట మరి ఈ సమీకరణం కరెక్టా అంటే కరెక్ట్ కాదంట ఏంటిది 24 - 36 × 5 + 108 / 18 = 18 అవుతుందా అవ్వదు అని చెప్తున్నాడు మరి ఈ సమీకరణం ఎలా ఉందంట కరెక్ట్ కాదంట బట్ ఈ సమీకరణం ఏమవ్వాలి ట్రూ అవ్వాలి అంటే ట్రూ అవ్వాలి అంటే ఆన్సర్ మనకి ఏం రావాలంట 18 రావాలి మరి ఆన్సర్ 18 రావాలి అంటే ఏమంటున్నాడు అంటే డివైడెడ్ బై ప్లేస్లో మైనస్ తీసుకోవాలి మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై తీసుకుంటే వస్తుందా లేకపోతే మైనస్ ప్లేస్లో ప్లస్ ప్లస్ ప్లేస్లో మైనస్ తీసుకుంటే వస్తుందా లేకపోతే ప్లస్ ప్లేస్లో ఇంటూ ఇంటూ ప్లేస్లో ప్లస్ తీసుకుంటే వస్తుందా నెక్స్ట్ ప్లస్ ప్లేస్లో డివైడెడ్ బై ప్లేస్లో ప్లస్ తీసుకుంటే వస్తుందా అంటున్నాడు సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం ఫస్ట్ ఆప్షన్ ఏంటిది డివైడెడ్ బై ప్లేస్లో మైనస్ తీసుకోవాలి మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై తీసుకోవాలి చూడండి మరి 24 నెక్స్ట్ మైనస్ ఉంది మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై కాబట్టి ఎంత తీసుకుంటామండి 36 తీసుకుంటారు నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు ఇంటూ 5 సో ఇంటూ 5 అన్నాడు కాబట్టి ఇంటూ 5 అంతే అర్థం నెక్స్ట్ ప్లస్ 108 ప్లస్ 108 అన్నాడు కాబట్టి ప్లస్ 108 కూడా సేమ్ రాదు నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు డివైడెడ్ బై 18 మరి డివైడెడ్ బై ప్లస్లో ఏం తీసుకోవాలి మైనస్ 18 తీసుకోవాలి ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు అంటే 18 అనేది ఆన్సర్ వస్తుందా లేదా అనేది వస్తున్నాడు చూడండి మరి దీన్ని ఒకవేళ దీంట్లో కట్ చేద్దామంటే ఇది దీంట్లో కట్ అవుతుందా కట్టే కాదు కట్ అవుతుందా కట్ కాదు సో ఆన్సర్ ఖచ్చితంగా దేంట్లో వస్తుందండి దీన్ని ఒకవేళ మనం చేసినట్లయితే ఆన్సర్ పాయింట్స్లో వస్తుంది అవునా కాదా మరి పాయింట్స్లో ఉన్నదానికి ప్లస్ ఆర్ మైనస్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ కూడా దేంట్లో వస్తుంది పాయింట్స్లోనే వస్తుంది మరి ఇక్కడ వచ్చిన ఆన్సర్ 18 అనేది పాయింట్స్లో ఉందా లేనే లేదు అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు అని ఎలిమినేట్ చేస్తున్నాను అంతేగాని దీన్ని సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం సరిపోదు నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం మరి సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడు చూడండి మైనస్ ప్లేస్లో ప్లస్ ప్లస్ ప్లేస్లో మైనస్ అంట మరి చూద్దాం మైనస్ ఎక్కడుంటే ప్లస్ తీసుకుందాం ప్లస్ ఎక్కడుంటే అక్కడ మైనస్ తీసుకుందాం చూడండి 24 నెక్స్ట్ ప్లస్ 36 నెక్స్ట్ ఇంటూ 5 సో ఇంటూ 5 అన్నాడు కాబట్టి ఇంటూ 5 నెక్స్ట్ ప్లస్ 108 మరి ప్లస్ 108 దగ్గర ఎంత తీసుకోవాలి మైనస్ 108 నెక్స్ట్ డివైడెడ్ బై 18 సో డివైడెడ్ బై 18 కూడా ఉన్నది ఉన్నట్టుగా తీసుకుందాం ఇజ్ ఈక్వల్ టు 18 అవుతుందా అంటున్నాడు మరి చూడండి ఒకసారి 18 ఎన్నిసార్లు పోతుంది అంటే కరెక్ట్గా 6 times పోతుంది 6 times మరి చూడండి 24 + 36 × 5 - 6 = 18 అవుతుందా అంటున్నాడు మరి ఇక్కడ కూడా సాల్వ్ చేస్తే కూర్చోవద్దు సాల్వ్ చేస్తే కూర్చుంటే మనకి టైం సరిపోతుందా సరిపోనే సరిపోదు చూడండి ఇక్కడ ఇక్కడ 18 ఆన్సర్ రావాలంట మరి ఇక్కడ చూడండి 36 × 5 జస్ట్ దీన్ని 30 అనుకుంటేనే ఎంత వస్తుంది 150 అవుతుంది మరి 150లోంచి 6 తీసేసి 24 కలిపితే 18 వస్తుందా రానే రాదు అందుకే దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు ఇది కూడా ఆన్సర్ కాదని ఎలిమినేట్ చేయొచ్చు అంతేగాని ఆన్సర్ చేస్తా కూర్చోవద్దు నెక్స్ట్ ఆప్షన్ 3 మరి థర్డ్ ఆప్షన్ మరి థర్డ్ ఆప్షన్ ఏమంటున్నాడు ఎక్కడైతే ప్లస్ ఉంటుందో ప్లస్ దగ్గర డివైడెడ్ బై తీసుకోవాలి ప్లస్ దగ్గర ఇంటూ తీసుకోవాలి ఇంటూ దగ్గర ప్లస్ తీసుకోవాలంట
మరి చూద్దాం. మైనస్ అన్నాడు కాబట్టి 24 మైనస్ 36 ఓకే. నెక్స్ట్ ఇంటూ ప్లేస్లో ఏం తీసుకోవాలంటే ప్లస్, అందుకే ప్లస్ 5. నెక్స్ట్ తర్వాత ప్లస్ ప్లేస్లో ఏం తీసుకోవాలంటే ఇంటూ, ఇంటూ 108. తర్వాత ఏమంటున్నాడు డివైడెడ్ బై 18, మరి డివైడెడ్ బై 18 అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 18 తీసుకున్నాం. ఇజ్ ఈక్వల్ టు ఎంత రావాలంట ఆన్సర్ 18 రావాలి. మరి చూద్దాం 18 వన్స్ 18 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 6 టైమ్స్ పోతుంది. ఓకేనా, 6 టైమ్స్ పోతుంది. చూడండి 6 ఇంటూ 5 ఎంత, 6 ఇంటూ 5 అంటే 30. ఇక్కడ రాస్తున్నా 24 మైనస్ 36 ప్లస్, ఇక్కడ చూడండి 6 ఇంటూ 5. మరి 6 ఇంటూ 5 అంటే ఎంత, 30 ఇజ్ ఈక్వల్ ఎంత అంటే 18. మరి ఇక్కడ చూడండి మైనస్ 36 ఉంది, ఇక్కడ ప్లస్ 30 ఉంది. సో క్యాన్సిల్ చేస్తున్నా, ప్లస్ 30లోంచి మైనస్ 36 పోతే ఎంత మిగులుతుంది అంటే 24 మైనస్ 6 ఇజ్ ఈక్వల్ 18 అవుతుందా అంటున్నాడు. మరి 24లోంచి 6 పోతే ఎంత వస్తుంది, 18 వస్తుంది. మరి 18 ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 18 ఈక్వల్ అవుతుంది. అంటే మనం అనుకున్న సమీకరణం నుంచి మనకు రావాల్సిన ఆన్సర్ ఎంత, 18. మరి మనకు రావాల్సిన ఆన్సర్ వచ్చిందా లేదా, వచ్చింది. అంటే ఈ సమీకరణం అనేది ఏమైందంట, కరెక్ట్ అయింది. మరి కరెక్ట్ అవ్వాలి అంటే ఏం చేసాం మనం చూడండి, ప్లస్ ప్లేస్లో ఇంటూ తీసుకున్నాం, ఇంటూ ప్లేస్లో ప్లస్ తీసుకున్నాం. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే థర్డ్ ఆప్షన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఓకేనా, అంతేగాని మొత్తం చేస్తూ కూర్చోవద్దు, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం సరిపోదు. దీని ఒక్కో క్వశ్చన్ నుంచి మన చేత 4 క్వశ్చన్లు చేపిస్తున్నాడు, అవునా కదా. ఒకసారి డివైడెడ్ బై మైనస్ పెట్టి ఒక క్వశ్చన్ చేసినట్టు, నెక్స్ట్ మైనస్ ప్లస్ పెట్టి ఒక క్వశ్చన్ చేసినట్టు, నెక్స్ట్ ప్లస్ ఇంటూ చేసి ఒక క్వశ్చన్ చేసినట్టు, నెక్స్ట్ ప్లస్ డివైడెడ్ బై చేసి ఎన్ని క్వశ్చన్లు చేసినట్టు, 4 క్వశ్చన్ చేసినట్టు. మరి 4 క్వశ్చన్స్కి మనకు వచ్చేది ఎన్ని మార్క్స్, జస్ట్ 1 మార్కే కాబట్టి మనం తొందరగా సాల్వ్ చేసుకునే విధంగా చూసుకోవాలి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 చాలా చాలా ఈజీ క్వశ్చన్. చూడండి ఏమంటున్నాడు, సెలెక్ట్ ది ఆప్షన్ ఫిగర్ ఇన్ విచ్ ఈజ్ ది గివెన్ ఫిగర్ ఈజ్ ఇంబాజ్డ్ యాజ్ ది పార్ట్. ఏమంటున్నాడు, ఇచ్చిన ఫిగర్ దాని భాగంలో పొందుపరిచిన ఎంపిక బొమ్మని ఎంచుకోండి. అంటే ఏమంటున్నాడు అంటే ఇంబాజ్డ్ ఫిగర్ అంటే ఏంటి అంటే దాగి ఉన్న చిత్రం. ఓకేనా, అంటే ఈ డయాగ్రామ్, ఇప్పుడు మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు కదా, ఈ డయాగ్రామ్ అనేది ఇక్కడలో ఎక్కడో ఒక చోట దాగి ఉందంట, దాన్ని మనం కనుక్కోవాలి. ఓకేనా, ఇది రీజనింగ్లో పాఠం కాదు, ఇది మనం జస్ట్ నేర్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా, ఎలాంటి డయాగ్రామ్స్ అయినా రావచ్చు, అక్కడ ఇక్కడ చెప్పిన డయాగ్రామ్స్ వస్తాయని ఏమీ రూల్ లేదు. ఓకేనా, బట్ మనం ఏం చేయాలి, ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడుందో మీరే వెతకాలి, వెతికితే ఆన్సర్ దొరుకుతుంది. మరి చూడండి ఇలా డబ్ల్యూ టైప్ ఉన్నది ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. మరి ఇక్కడ ఏమైనా కనపడుతుందా అంటే ఇక్కడ కనపడట్లేదు, నెక్స్ట్ ఇక్కడ కూడా కనపడట్లేదు. నెక్స్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారి చూడండి ఇక్కడ కనపడుతుంది ఎలా, చూడండి ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంది అంటే ఇక్కడ కరెక్ట్గా డబ్ల్యూ టైప్లో ఉంది, అవునా కాదా. అంటే దాగి ఉన్న చిత్రం, మరి మనకు కావాల్సింది ఇలాంటి చిత్రం, ఇలాంటి చిత్రం ఈ 4 డయాగ్రామ్స్లో ఎక్కడుంది అని అడుగుతున్నాడు. మరి ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే నాకు అర్థమైపోతా ఉంది, ఎందుకని ఇక్కడ ఇది ఎలా ఉంది అంటే సేమ్ డబ్ల్యూ షేప్లో ఉంది. సో అందుకే ఆన్సర్ నేను ఏం తీసుకున్నాను సార్ అంటే ఆప్షన్ డి తీసుకున్నాను. ఓకేనా, దీన్ని మీరే చూస్ చేసుకోవాలి. ఎన్ని డయాగ్రామ్ చేసినా, ఎన్ని క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త కొత్త క్వశ్చన్లే వస్తాయి దీనికి సంబంధించి. ఓకేనా అండి, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 4. మరి క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఏమంటున్నాడు, ఏ పేపర్ ఈజ్ ఫోల్డర్ అండ్ కట్ యాష్ షుడ్ డౌన్ బిలో, హౌ ఇట్ విల్ అపీర్ వెన్ యూనిఫార్మ్డ్. చూడండి ఏమంటున్నాడు అంటే కాగితాన్ని ఫోల్డర్ మరియు ఈ క్రింది చూపిన విధంగా కత్తిరించినప్పుడు తరువాత విప్పితే అది ఎలా కనిపిస్తుంది అంటున్నాడు. అంటే పేపర్, ఇప్పుడు ఒక పేపర్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఇది పేపర్, ఈ పేపర్ని ఏం చేశాడు, ఫస్ట్ ఇలా ఉన్న పేపర్ని ఇలా ఫౌల్ చేశాడు, ఇదే కదా. దీని మీనింగ్ ఏంటి అంటే ఇలా ఫౌల్డ్ చేశాను అని చెప్తున్నాడు, అంటే ఇలా ఉన్న పేపర్ని ఇలా ఫౌల్డ్ చేశాను అంటున్నాడు. నెక్స్ట్ తర్వాత డౌన్, డౌన్ అంటే కిందకి యారో చూపెడుతున్నాడు, దాని మీనింగ్ ఏంటి అంటే దీన్ని డౌన్కి ఇలా మడిచాను అంటున్నాడు. సో ఇలా ఉన్నదాన్ని ఏం చేశాడంట, ఇలా మడిచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఏదో ఒక డయాగ్రామ్ని గీస్తున్నాడు. ఓకేనా, అంటే ఒక హోల్ చేయటం కానీ ఏదైనా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక హోల్ చేసాం అనుకోండి, ఈ హోల్ ఏమవుతుందో చూడండి, ఇక్కడ మనం చేసిన హోల్ ఇక్కడ కూడా కనిపిస్తుంది.
నెక్స్ట్ తర్వాత ఓపెన్ చేస్తే ఈ ఫోర్ సైడ్స్లో ఏమవుతుంది అంటే ఆ హోల్ అనేది కనిపించడం జరుగుతుంది, అవునా కదా. సో ఇక్కడ కూడా వాడు అదే చేశాడు. ఇప్పుడు ఒక డయాగ్రామ్ గీశాడు, ఆ డయాగ్రామ్ అంటే బొమ్మ గీసాడని కాదు, దాన్ని ఏం చేశాడు అంటే హోల్స్కి పెట్టడం కానీ లేకపోతే కట్ చేయడం కానీ చేశాడు. సో కట్ చేశాడు, మరి కట్ చేసిన తర్వాత ఏం చేస్తాడు, ఇప్పుడు ఇలా మూసాడు కదా, దీన్ని ఇలా ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే ఏమవుతుంది, సేమ్ ఇక్కడ ఎలాంటి డయాగ్రామ్ ఉందో అలాంటి డయాగ్రామే వాటర్ ఇమేజెస్ ఉంటుంది, చూసారా, వాటర్ ఇమేజెస్ టైప్ పడుతుంది. మరి చూడండి, ఇలాంటి డయాగ్రామే వాటర్ ఇమేజెస్ టైప్ పడాలి. మరి వాటర్ ఇమేజెస్ ఇలా రివర్స్ అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాటర్ ఇమేజ్ ఇక్కడ కూడా రివర్స్ అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాటర్ ఇమేజెస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది, అవునా కదా. సో అందుకే ఇది కరెక్టే, ఇది కరెక్టే. నెక్స్ట్ తర్వాత చూద్దాం, నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాం, ఇలా ఫౌల్ చేసాం కదా, దీన్ని ఇలా ఓపెన్ చేస్తాం. మరి ఇలా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మిర్రర్ ఇమేజెస్ ఎలా ఉంటుందో సేమ్ మిర్రర్ ఇమేజెస్ టైప్ వస్తుంది. చూడండి, దీన్ని మిర్రర్ ఇమేజ్లో చూస్తే ఇలానే కనపడుతుంది. మరి దీన్ని చూడండి, మిర్రర్ ఇమేజ్లో చూస్తే ఇలా కనపడుతుందా, కనపడనే కనపడదు. సో అందుకే మనం ఆన్సర్ దేనిగా తీసుకోవాలి సార్ అంటే ఆప్షన్ డిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనండి. లేదు అంటే మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకొని ఫౌల్డ్ చేసి ఇలా కట్ చేసినా కానీ మీకు ఆన్సర్ రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 5. చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 ఏమంటున్నాడు, ఇన్ ఏ క్రిటెన్ కోడ్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ ఈజ్ రైటన్ యాజ్ 625214 అండ్ టెస్ట్ ఈజ్ రైటన్ యాజ్ 216-2021. హౌ విల్ అసిస్ట్మెంట్ బి రైటన్ యాజ్ ఏ లాంగ్వేజ్. చూడండి ఏమంటున్నాడు అంటే ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఎగ్జామ్ EXAMని 625214గా రాస్తే TEST, మరి TESTని 216-2021గా రాస్తే అదేవిధంగా ASSESSMENT, మరి అసైన్మెంట్, మరి అసైన్మెంట్ని కూడా సేమ్ అదే లాంగ్వేజ్లో రాస్తాం కదా, అది ఎలా అంటున్నాడు. ఫర్ సపోజ్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ రాద్దాం అసలు వాడు ఏం రాశాడో చూద్దాం. ఎగ్జామ్స్ అంట, ఎగ్జామ్స్, మరి ఈ ఎగ్జామ్స్ని చూడండి ఏమని రాశాడు అంటే వాడి ఎగ్జామా, ఓకే ఎగ్జామ్. మరి ఈ ఎగ్జామ్ని వాడు ఏమని రాశాడో ఒకసారి చూడండి, చూసినట్లయితే 625-2-14 అంటున్నాడు. నెక్స్ట్ తర్వాత చూద్దాం, మరి తర్వాత చూడండి టెస్ట్, మరి TEST, మరి టెస్ట్ని ఏమని రాస్తున్నాడు ఒకసారి చూడండి, మరి టెస్ట్ని ఏమని రాస్తున్నాడు అంటే 21-62-021. అయితే ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు అంటే అసైన్మెంట్ ASSESMENT, మరి అసైన్మెంట్ని కూడా మనం ఏదో విధంగా రాస్తాం కదా, అదే ఏంటి అని అడుగుతున్నాడు. మరి చూడండి, ఇక్కడ ఇక్కడ 6ని చూసిన వెంటనే మనకి ఏదన్నా అర్థమవుతుందా అనేది చూడాలి. మరి ఇక్కడ ఈ అనేది 6 అయింది, ఓకే అర్థం కాలేదు. నెక్స్ట్ ఎక్స్ అనేది 25 అయింది, మరి ఎక్స్ అనేది 25 అయింది అంటే అర్థం కాలేదు. నెక్స్ట్ ఏ అనేది 2 అయింది, అప్పుడైనా మనకి ఏమవ్వాలి, అర్థం కావాలి. చూడండి, మరి ఏ అంటే ఈ అంటే ఎంత, 5, బట్ ఈని ఏమని రాశాడు అంటే 6గా రాశాడు. అంటే ఈ వాల్యూ ఎంత అంటే 5కి 1 కలిపితే ఎంత అవుతుంది, అది 6 అవుతుంది, అందుకే 6 రాశాడు. నెక్స్ట్ ఎక్స్ అంటే ఎంత, 24, మరి 24కి 1 కలిపితే ఎంత అంటే 25, అందుకే 25 రాశాడు. నెక్స్ట్ ఏ అంటే ఎంత అంటే 1, మరి 1కి 1 కలిపితే ఎంత అండి, 2, అందుకే 2 రాశాడు. నెక్స్ట్ తర్వాత ఎమ్ అంటే 13, మరి 13కి 1 కలిపితే ఎంత అంటే 14, అందుకే అక్కడ 14 రాశాడు. సేమ్ ఇక్కడ కూడా అదే చూడండి, టీ అంటే ఎంత, 20+1-21. నెక్స్ట్ ఈ అంటే 5+1-6. నెక్స్ట్ ఎస్ అంటే 19+1-20. నెక్స్ట్ తర్వాత టీ అంటే 20+1-21. సో ఇక్కడ కూడా సేమ్, ఏ అంటే 1, ఎస్ అంటే 19, ఎస్ అంటే 19, ఈ అంటే 5, ఎస్ అంటే 19, ఎస్ అంటే 19, ఎమ్ అంటే 13, ఈ అంటే 5, నెక్స్ట్ ఎన్ అంటే 14, టీ అంటే 20. సో వీటిని బేస్ చేసుకొని తర్వాత ఏమొచ్చిందో చూద్దాం. మరి చూడండి, ఏ అంటే 1 కాబట్టి 1కి 1 కలిపితే ఎంత, 2. నెక్స్ట్ ఎస్ అంటే 19, మరి 19కి 1 కలిపితే ఎంత, 20. సో నెక్స్ట్
మళ్ళీ 19కి 1 కలిపితే ఎంత ఇంకొక 20 సో అందుకే 20 రాద్దాం నెక్స్ట్ తర్వాత చూడండి 5 ఈ అంటే 5 కదా 5కి 1 కలిపితే ఎంత 6 నెక్స్ట్ తర్వాత చూడండి 19 మరి 19కి 1 కలిపితే ఎంత ఇప్పుడే చెప్పాం కదా 20 అని నెక్స్ట్ మళ్ళీ s s కి మళ్ళీ 19కి 1 కలిపితే ఎంత మళ్ళీ ఇంకొక 20 నెక్స్ట్ తర్వాత చూడండి 13 మరి 13కి 1 కలిపితే ఎంత 14 నెక్స్ట్ చూడండి 5 కి 1 కలిపితే ఎంత 6 నెక్స్ట్ 14 కి 1 కలిపితే ఎంత 15 నెక్స్ట్ 20 కి 1 కలిపితే ఎంత 21 అంటే ఏం లేదు వాడు ఏం చేస్తున్నాడు అంటే అక్కడ ఏ నంబర్స్ ఉన్నాయో చూసేసి ఏ అంటే 1 కాబట్టి 1 కి 1 యాడ్ చేసి 2 అని చెప్తున్నాడు నెక్స్ట్ s అంటే 19 కాబట్టి 19 కి ఒక 1 యాడ్ చేసి ఎంత అని చెప్తున్నాడు 20 అని చెప్తున్నాడు మరి ఈ ఆప్షన్ అనేది ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేయండి చెక్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి మరి చూడండి 2202 ఓకే 2202 ఇక్కడ ఉంది అన్ని చోట్ల ఉంది చూడండి 2202 తర్వాత 20 ఇక్కడ 20 ఉంది ఇక్కడ 20 ఉంది ఇక్కడ 20 ఉంది నెక్స్ట్ తర్వాత చూడండి 62 మరి 62 ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇక్కడ 62 ఉందా 60 ఉంది కాబట్టి ఇది కాదు నెక్స్ట్ ఇక్కడ 62 ఇక్కడ 62 నెక్స్ట్ తర్వాత చూడండి 020201 మరి 0201 నెక్స్ట్ 0201 0201 నెక్స్ట్ తర్వాత 46 మరి అక్కడ ఉంది 46 ఇక్కడ ఉంది నెక్స్ట్ 15 మరి ఇక్కడ చూడండి 15 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడే ఉంది 51 ఉంది సో అందుకే దాన్ని ఎలిమినేటెడ్ నెక్స్ట్ తర్వాత చూడండి 15 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నెక్స్ట్ నెక్స్ట్లో చివరిలో ఏం రావాలి 21 మరి 21 అనేది ఎక్కడుంది సార్ అంటే ఓన్లీ ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డిని మనం ఆన్సర్గా తీసుకోవాలి ఓకేనండి చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ఇన్ దిస్ ఈక్వేషన్ 3 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ ఫాలో ది 2 కంక్లూషన్స్ ఓకేనా ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనకి మొత్తం 3 స్టేట్మెంట్స్ ఇస్తాడు మరి ఆ 3 స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఒక 2 కంక్లూజన్స్ ఇస్తాడంట 2నా 3నా ఒక 2 కంక్లూజన్స్ ఇస్తాడంట మరి ఆ 2 కంక్లూజన్స్ని మనం ఏం చేయాలి అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం చెప్పమంటున్నాడు మరి చూద్దాం ఫస్ట్ స్టేట్మెంట్ నెంబర్ 1 ఏమంటున్నాడు ఆల్ మొబైల్స్ ఆర్ కంప్యూటర్స్ మరి మొబైల్స్ ఇవి మొబైల్స్ మరి మొబైల్స్ అన్నీ ఏమవుతాయంట కంప్యూటర్స్ సో ఈ సర్కిల్ మొబైల్ మొబైల్స్ అన్నీ ఏమవుతాయి కంప్యూటర్స్ అవుతాయి అంటున్నాడు సో మొబైల్స్ అన్నీ ఏమవుతాయి అంటే కంప్యూటర్స్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీటెడ్ నెక్స్ట్ సమ్ కంప్యూటర్స్ ఆర్ ఫర్నిచర్ మరి కొన్ని కంప్యూటర్లు ఏమవుతాయంట ఫర్నిచర్ చూడండి కొన్ని కంప్యూటర్స్ సమ్ కంప్యూటర్స్ ఆర్ ఫర్నిచర్స్ మరి దీన్ని ఇలానే కాకుండా ఇంకో డయాగ్రామ్ కూడా గీయొచ్చు కదా చూడండి ఎలా గీయొచ్చు ఎం ఓకేనా ఆల్ కంప్యూటర్స్ సమ్ కంప్యూటర్స్ ఆర్ ఏమన్నాడు ఫర్నిచర్ అన్నాడు సో దీన్ని ఓన్లీ దీనికి కాకుండా నేనేం చేయొచ్చు ఇలాగ కూడా తీసుకోవచ్చు అవునా కాదా అంటే వాడిచ్చిన స్టేట్మెంట్స్ అన్నిటికీ పర్ఫెక్ట్ అయ్యేలాగా మనం డయాగ్రామ్ గీయాలి అలా ఎన్ని డయాగ్రామ్స్ అయినా గీసుకోవచ్చు చూడండి అందుకే దీన్ని ఏమని రాస్తున్నాను అంటే ఎఫ్ మరి వాడు చెప్పిన మొత్తం దీంట్లో దాంట్లో అవుతున్నాయో లేదో ఒకసారి చూడండి ఆల్ మొబైల్స్ ఆర్ కంప్యూటర్స్ మరి ఆల్ మొబైల్స్ ఆర్ కంప్యూటర్స్ ఆల్ మొబైల్స్ ఆర్ కంప్యూటర్స్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి సమ్ కంప్యూటర్స్ ఆర్ ఫర్నిచర్స్ మరి సమ్ కంప్యూటర్స్ ఆర్ ఫర్నిచర్ ఇక్కడ కూడా చూడండి సమ్ కంప్యూటర్స్ ఆర్ ఫర్నిచర్ కొన్ని కంప్యూటర్లు ఏమవ్వాలి ఫర్నిచర్లు అవ్వాలి అన్నాడు ఓకేనా మొబైల్స్ ఫర్నిచర్లు కాకూడదని ఎక్కడ చెప్పలేదు సో అందుకే అయ్యేలాగా ఒకటి తీసుకున్నాను అవ్వకుండా ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి ఏమంటున్నాడు సమ్ ఫర్నిచర్స్ ఆర్ టేబుల్స్ సమ్ ఫర్నిచర్స్ ఉంటాయి కదా మరి ఫర్నిచర్స్ సమ్ ఏమవుతాయి అంటే చూడండి సమ్ ఫర్నిచర్స్ ఆర్ టేబుల్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సమ్ ఫర్నిచర్స్ ఆర్ టేబుల్స్ సో ఇలా నేను ఏం చేశాను అంటే ఫస్ట్ డయాగ్రామ్ తీసుకున్నాను సెకండ్ డయాగ్రామ్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఈ ఫస్ట్ డయాగ్రామ్ అండ్ సెకండ్ డయాగ్రామ్ మరి ఈ ఫస్ట్ డయాగ్రామ్ మరియు సెకండ్ డయాగ్రామ్ ఈ రెండింటిని బేస్ చేసుకొని వాడిచ్చిన స్టేట్మెంట్స్ తర్వాత కంక్లూజన్స్ ఉంటాయి కదా ఆ కంక్లూజన్స్ అనేవి ఏది కరెక్ట్ అవుతుంది ఏది రాంగ్ అవుతుంది అని చెప్పేసి నేను ఏం చేయాల్సి ఉంటుంది అంటే వాటికి ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మరి చూడండి సిక్స్త్ క్వశ్చన్ ప్రకారం ఏం చెప్తున్నాడు అంటే ఫస్ట్
ఫస్ట్ వన్ ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్, సమ్ టేబుల్స్ ఆర్ కంప్యూటర్స్. మరి సమ్ టేబుల్స్ అనేవి కంప్యూటర్స్ అవుతాయా అంటున్నాడు. చూద్దాం ఇక్కడ చూడండి, సమ్ టేబుల్స్ ఆర్ కంప్యూటర్స్. మరి సమ్ టేబుల్స్ ఇక్కడ చూడండి, సమ్ టేబుల్స్ ఆర్ కంప్యూటర్స్. మరి సమ్ టేబుల్స్ ఆర్ కంప్యూటర్స్ అవుతున్నాయా? అవ్వట్లేదు. మరి ఇక్కడ చూడండి, సమ్ టేబుల్స్, ఇక్కడ చూడండి, సమ్ టేబుల్స్ ఆర్ ఏమవుతున్నాయి? కంప్యూటర్స్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఈ సర్కిల్ మొత్తం కంప్యూటర్ను కదా. మరి కంప్యూటర్ను చూపెడుతున్నప్పుడు ఇది మొత్తం చూడండి దేన్ని చూపెడుతుంది? సమ్ టేబుల్స్ ఆర్ ఏమవుతాయి? కంప్యూటర్స్ అవుతున్నాయి. అంటే సమ్ టేబుల్స్ ఆర్ కంప్యూటర్స్ అవుతున్నాయి. అంటే ఈ డయాగ్రామ్ నుంచి చూసినప్పుడు ఏమి, ఇది రాంగ్, ఇది రైట్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. మరి తర్వాత, సమ్ మొబైల్స్ ఆర్ ఫర్నిచర్స్. సమ్ మొబైల్స్, కొన్ని మొబైల్స్ ఫర్నిచర్స్ అవుతాయా అంటున్నాడు. మరి చూద్దాం, సమ్ మొబైల్స్ ఇక్కడ చూడండి, మొబైల్స్ కదా ఇవి, సమ్ మొబైల్స్ ఫర్నిచర్స్ అవుతున్నాయా? అవ్వట్లేదు. మరి ఇక్కడ నుంచి చూస్తే చూడండి, సమ్ మొబైల్స్, ఇక్కడ చూడండి, సమ్ మొబైల్స్ ఏమవుతున్నాయి? ఫర్నిచర్ అవుతున్నాయి. ఎందుకంటే చూడండి, ఈ ఫర్నిచర్ వెళ్ళి దేన్ని కట్ చేసింది? మొబైల్ని కట్ చేస్తూ ఉంది. అందుకే సమ్ ఫర్నిచర్స్ ఆర్ ఏమవుతుంది? మొబైల్స్ అవుతుంది. మరి ఇక్కడ చూస్తే దీంట్లోనేమో రెండు స్టేట్మెంట్స్ రాంగ్ అని వస్తుంది, దీంట్లో రెండు స్టేట్మెంట్స్ ఏమని వస్తుంది? రైట్ అని వస్తుంది. సో అందుకే మనం ఆన్సర్ ఏం తీసుకోవాలి అంటే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్పాడు? బోత్ కంక్లూజన్స్ వన్ అండ్ టూ ఫాలోస్. మరి టూ ఫాలో అవుతున్నాయా? రెండు ఫాలో అవ్వట్లేదు కదా. ఎందుకని, ఇది రాంగ్, ఇది రైట్. ఒకటి రాంగ్ ఒకటి రైట్ అంటే రాంగే అవుతుంది. నెక్స్ట్ ఒకటి రాంగ్ ఇంకోటి రాంగ్ అంటే కూడా ఏమవుతుంది? రాంగే అవుతుంది. సో అందుకే రెండు అవుతున్నాయా అంటే రెండు అవ్వట్లేదు, ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సెకండ్, ఓన్లీ కంక్లూజన్ వన్. మరి కంక్లూజన్ వన్ ట్రూ అవుతుందా? అవ్వట్లేదు. సో అది కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ వదిలేయండి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, ఓన్లీ కంక్లూజన్ టూ. మరి కంక్లూజన్ టూ ఒక్కటే ట్రూ అవుతుందా? అవ్వట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, ఏమంటున్నాడు అంటే, కంక్లూజన్ వన్ ఆర్ టూ. అంటే అయితే వన్ అన్న అవుతుంది, లేకపోతే టూ అన్న అవుతుంది. చూడండి ఇక్కడ, అయితే రెండు రాంగ్ అవుతున్నాయి, లేకపోతే రెండు ఏమవుతున్నాయి? రైట్ అవుతున్నాయి. అంటే వన్ ఆర్ టూ, అంటే ఫస్ట్ అయినా అవ్వచ్చు, లేకపోతే సెకండ్ అయినా ఫాలో అవ్వచ్చు అంటున్నాడు. సో అందుకే మనం ఆన్సర్ ఏం తీసుకోవాలి సార్ అంటే, ఆన్సర్ త్రీని మనం ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. సో అందుకే ఆప్షన్ త్రీ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ థీరం విల్ బి రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్. ఏమంటున్నాడు, ఇవ్వబడిన శ్రేణిలో ప్రశ్న గుర్తు అంటే ఏం లేదు, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ పదాలతో భర్తీ చేయవచ్చు అంటున్నాడు. మరి చూద్దాం ఇక్కడ ఏ పదాలతో భర్తీ చేయవచ్చు అనేది. అసలు చూస్తేనే అర్థమైపోతుంది. చూడండి, ఎల్, ఎల్ తర్వాత ఎమ్, ఎం తర్వాత ఎన్, ఎన్ తర్వాత ఓ, ఓ తర్వాత పి వస్తుంది. అంటే చివరిలో పి ఉండాలి. మరి చివరిలో పి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆన్సర్ మనం ఏం తీసుకోవచ్చు అండి, ఆప్షన్ డిని డైరెక్ట్గా తీసుకోవచ్చు. అంతేగాని వీటి కోసం నెంబర్స్ అవన్నీ వేస్తే ఏమవుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది. వరుస పదాలు అడుగుతున్నాడు. ఎల్ తర్వాత వచ్చే పదం ఎమ్, ఎం తర్వాత ఎన్, ఎన్ తర్వాత ఓ అని చెప్తున్నాడండి. నెక్స్ట్ తర్వాత చూడండి, బి, బి తర్వాత వచ్చే లెటర్ సి, సి తర్వాత వచ్చే లెటర్ డి, డి తర్వాత వచ్చే లెటర్ ఈ, ఈ తర్వాత వచ్చే లెటర్ ఏమవుతుంది? ఎఫ్ అవుతుంది. అవునా కదా? సో అందుకే ఇటువైపు ఏముండాలి అంటే పి ఉండాలి, ఇక్కడ ఎఫ్ ఉండాలి. నెక్స్ట్ తర్వాత పి తర్వాత క్యూ, క్యూ తర్వాత ఆర్, ఆర్ తర్వాత ఎస్, ఎస్ తర్వాత ఏం రావాలండి? టి రావాలి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూడండి, ఆర్, ఆర్, ఆర్ తర్వాత ఏమొచ్చింది? పి వచ్చింది. పి తర్వాత ఏమొచ్చింది? ఎన్ వచ్చింది. మరి ఎన్ తర్వాత ఏమొచ్చింది? ఎల్ వచ్చింది. ఏమవుతుంది చూడండి, అసలు ఆర్ అంటే ఎంత? 18. అవునా కదా? మరి 18 సడన్గా ఏమైంది? పి అంటే 16 అయింది. నెక్స్ట్ ఎన్ అంటే ఎంత అయింది? 14 అయింది. నెక్స్ట్ ఎల్ అంటే ఎంత అయింది? 12 అయింది. అంటే ఏమవుతుంది? 22 తగ్గుతూ ఉంది. ఫస్ట్ ఏం చేశాడు? నెక్స్ట్ వచ్చే వర్డ్స్ రాశాడు, అందుకే నెక్స్ట్ వర్డ్స్ రాశాడు. తర్వాత ఏం చేశాడు? 22 గ్యాప్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఖచ్చితంగా ఏం రావాలి? 10. మరి 10 అంటే ఏంటిది? జే. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే JTFP అవుతుంది. మరి JTFP ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి ఆప్షన్ డిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనండి? చూడండి, అసలు ఇదంతా కూడా చేయొద్దు మీరు. ఇదంతా చేసినా కానీ మనకి ఏమవుతుంది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం వేస్ట్ అవుతుంది. మరి ఎల్ తర్వాత ఏం రావాలి? ఎమ్,
ఎం తర్వాత ఎన్ ఎన్ తర్వాత ఓ ఓ తర్వాత ఏమొస్తుంది పి వస్తుంది మరి పి అనేది ఎక్కడుంది అంటే ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు కాబట్టి దీన్నే ఆన్సర్గా డైరెక్ట్గా తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మరి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చూడండి ఏమంటున్నాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ విల్ రీప్లేస్డ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్ ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు అంటే క్వశ్చన్ మార్క్ ఈ క్రింది సంఖ్యల్లో దేన్ని భర్తీ చేస్తుంది ఫైవ్ రాద్దాం ఇక్కడ ఫైవ్ కామా 31 కామా నెక్స్ట్ 161 కామా నెక్స్ట్ 811 తర్వాత ఎంత అంటున్నాడు మరి ఎలా వచ్చిందో చూడాలి చూడండి మరి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఏం చేస్తే మనకి ఒకవేళ 31 వస్తుందో చూద్దాం మరి నేనేమనుకుంటున్నాను అంటే 5 5s 25 ఓకేనా చూడండి 5 into 5 5 into 5 is equal 25 25కి ఏం చేశాను అంటే ఒక 6 యాడ్ చేశాను ఎంత వచ్చింది 31 వచ్చింది ఓకే కదా నెక్స్ట్ మళ్ళీ 31 into 5 అనుకుంటున్నాను నేను నిజమో కాదో తెలియదు మరి 31 into 5 మరి 31 into 5 ఎంతో చూద్దాం 5 ones 5 30 into 5 అంటే 155 మరి ఆ 155కి మళ్ళీ ఏం చేయాలి ఒక 6 యాడ్ చేయాలి చూద్దాం ఒక 6 యాడ్ చేద్దాం ఒక 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 161 ఓకే కరెక్ట్ నెక్స్ట్ తర్వాత మళ్ళీ 161 మరి 161 ఏం చేద్దాం 161 ఇంటూ మళ్ళీ ఏం చేయాలి 5 చేయాలి మరి 161 ఇంటూ 5 మరి చూడండి 5 ones 5 5 into 6 అంటే 33 పక్కన పెడదాం 5 into 1 అంటే 5 5 + 3 అంటే ఎంత 8 నెక్స్ట్ మళ్ళీ దానికి ఇంకొక 6 యాడ్ చేద్దాం సో ఎంత వస్తుంది 811 వస్తుంది అంటే ఏం చేస్తున్నాడు అంటే ఈ ఫస్ట్ నెంబర్ని ఏం చేస్తున్నాడు ఇంటూ 5 చేయాలి ఇంటూ 5 చేసేసి ప్లస్ 6 చేయాలి తరువాత నెంబర్ కావాలంటే ఏం చేయాలి దాని ముందు నెంబర్ని ఇంటూ 5 చేసి ప్లస్ 6 చేయాలి నెక్స్ట్ తరువాత నెంబర్ రావాలి అంటే దాని ముందు నెంబర్ని ఇంటూ 5 చేసి ప్లస్ 6 చేయాలి సో ఇదే పర్పస్లో మనం ఏం చేయాలి ఇంటూ 5 చేసి ప్లస్ 6 చేయాలి మరి చూడండి 8 1 1 ఇంటూ 5 మరి చూడండి 5 ఇంటూ 1 5 5 ఇంటూ 1 5 నెక్స్ట్ 5 ఇంటూ 8 ఎంత 40 మరి దీనికి ఏం చేయాలంటే ఒక 6 యాడ్ చేయాలి మరి ఒక 6 యాడ్ చేస్తే చూడండి ప్లస్ 6 మరి 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 61 వస్తుంది అంతే కదా 56కి 6 యాడ్ చేస్తే 61 నెక్స్ట్ 40 సో ఆన్సర్ ఎంత అంటే 4061 మరి 4061 ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డీని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి ఓకేనా అండి ఇక్కడున్న లాజిక్ అది ఆ నెంబర్ని ఇంటూ 5 చేసి ప్లస్ 6 కలపాలి అంతేగాని ఎలాంటి రీజన్ లేదు ఎందుకు ఇంటూ 5 చేస్తున్నాం ఎందుకు 6 కలుపుతున్నాం అని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సెలెక్ట్ ది లెటర్ క్రస్టర్ ఫ్రమ్ ది అమాంగ్ ది గివెన్ ఆప్షన్ దట్ కెన్ బి రీప్లేస్డ్ ది క్వశ్చన్ మార్క్ చూడండి ఏమంటున్నాడు క్రింది శ్రేణిలో క్వశ్చన్ మార్క్ని భర్తీ చేయడానికి ఇవ్వబడిన ఎంపికల్లో అక్షర సమూహాన్ని ఎంచుకోండి అంటున్నాడు సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే కొన్ని లెటర్స్ ఇచ్చాడు వాటి తర్వాత వచ్చే లెటర్ ఏంటి అని అడుగుతున్నాడు చూద్దాం జిఎస్ఎల్సి నెక్స్ట్ ఏఎం ఓఎఫ్ నెక్స్ట్ యూజిఆర్ఐ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ IUXO అని అంటున్నాడు ఇప్పుడు చూద్దాం మరి వీటి తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇక్కడ చూద్దాం సి మరి సి అంటే ఎంత 3 నెక్స్ట్ ఎఫ్ అంటే ఎంత 6 నెక్స్ట్ ఐ అంటే ఎంత 9 నెక్స్ట్ ఇక్కడ ఓ అంటే ఎంత 15 ఇప్పుడే మనకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి చూడండి 3 తర్వాత 6 6 తర్వాత 9 నెక్స్ట్ తర్వాత ఎంత వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ 12 రావాలి మరి 12 అంటే ఏ లెటర్ వస్తుంది ఎల్ అవునా కాదా 12 అంటే ఏ లెటర్ రావాలండి ఎల్ మరి ఎల్ అనేది ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు సో ఆన్సర్ మనం ఏం తీసుకోవచ్చు అంటే డైరెక్ట్గా ఆప్షన్ డి తీసుకుంటే సరిపోయింది అంతేగాని వీటన్నిటికీ నెంబర్స్ వేసి తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఏం చేస్తున్నాడు ప్రతి దానికి ఒక 3 3 లెటర్స్ గ్యాప్ ఇచ్చి లెటర్ అనేది ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది సో ఎల్ అనేది ఎక్కడుంది అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డిని ఆన్సర్గా తీసుకోవాలి ఓకేనా అండి ఒకసారి కావాలి అంటే ఇది మీరు ఒకసారి చెక్ చేయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్
క్వశ్చన్ నెంబర్ 10. మరి క్వశ్చన్ నెంబర్ 10 చూడండి ఏమంటున్నాడు. విచ్ ఆప్షన్ రిప్రజెంట్ ది కరెక్ట్ ఆర్డర్ ఇన్ ది గివెన్ వర్డ్స్ యాజ్ ది వర్డ్ అపియర్ ఇన్ ది ఇంగ్లీష్ డిక్షనరీ. ఏమంటున్నాడు, ఇంగ్లీష్ డిక్షనరీలో కనిపించే విధంగా ఇవ్వబడిన పదాలు సరైన క్రమాన్ని ఎంచుకోండి అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ డిక్షనరీ ఓపెన్ చేసాం అనుకోండి, మరి ఇంగ్లీష్ డిక్షనరీలో ఫస్ట్ ఏ లెటర్, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, అన్ని చోట్ల ఆర్ ఉంది కాబట్టి ఆరే కనపడుతుంది. ఐ ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడేమో ఒక చోట డి ఉంది, మరి ఒక చోట ఎన్ ఉంది, ఒక చోట వి ఉంది, ఒక చోట ఎస్ ఉంది, ఒక చోట జి ఉంది. మరి ఫస్ట్ ఏ లెటర్ కనపడుతుందండి, ఫస్ట్ డి కనపడుతుంది. సో అందుకే మనం ఫస్ట్ ఏం తీసుకోవాలి, వన్. మరి తర్వాత చూడండి, డి తర్వాత ఏం కనపడుతుంది, వి కనపడదా, ఎస్ కనపడుతుందా, జి కనపడుతుందా, అంటే డి తర్వాత ఏం కనపడుతుంది, జి కనపడుతుంది. కాబట్టి వన్ తర్వాత నెక్స్ట్ కనపడేది థర్డ్ వర్డ్. మరి థర్డ్ వర్డ్ తర్వాత చూడండి, ఇక్కడ ఎన్ ఉంది, వి ఉంది, ఎస్ ఉంది, తర్వాత కనపడేది ఎంత, ఎస్, ఎన్నా ఎన్ కదా, అందుకే ఎంత, ఫోర్త్. నెక్స్ట్ దాని తర్వాత ఎస్ కనపడదా, ఫస్ట్ వి కనపడదా, అంటే ఫస్ట్ ఎస్ కనపడుతుంది, ఎస్ కనపడుతుంది కాబట్టి ఫిఫ్త్ వర్డ్ కనపడుతుంది. నెక్స్ట్ తరువాత, మరి తరువాత ఏ వర్డ్ కనపడుతుంది అంటే సెకండ్ వర్డ్ కనపడుతుంది. అంటే మనం ఎప్పుడైనా ఇంగ్లీష్ బుక్లో ఒక డిక్షనరీ తీసినప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న వర్డ్స్లో దేన్ని చూడగలము అంటే ఫస్ట్ వర్డ్ని చూడగలం, సెకండ్ ఏ వర్డ్ కనపడుతుంది అంటే థర్డ్ వర్డ్, థర్డ్ ఫోర్త్ వర్డ్, నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ వర్డ్, నెక్స్ట్ అన్నిటికన్నా చివర్లో ఏ వర్డ్ కనపడుతుంది అంటే సెకండ్ వర్డ్ అంటున్నాడు. సో ఆప్షన్స్ ఎక్కడుంది అంటే చూడండి, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఓకేనా అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి ఏమంటున్నాడు, సెలెక్ట్ ది ఫిగర్ ఫ్రమ్ ది అమాంగ్ ది గివెన్ ఆప్షన్ దట్ కెన్ బి రీప్లేస్ దట్ క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ సిరీస్. ఈ క్రింది శ్రేణిలో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంపిక చేయవలసిన బొమ్మను కనుగొనండి. చూద్దాం, ఇక్కడ చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి, ఫస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు మనం ఒక విషయం చూస్తే చూడండి, ఇక్కడ జీరో ఉంటుంది, ఓకేనా, ఎలా బబుల్ చేసి ఉండదు, బబుల్ చేయకుండా జీరో, నెక్స్ట్ బబుల్ చేసింది జీరో, బబుల్ చేయకుండా, బబుల్ చేసి, నెక్స్ట్ బబుల్ చేయకుండా, నెక్స్ట్ బబుల్ చేసి ఉండాలి. మరి బబుల్ చేసి ఉండాలి అంటే ఈ రెండు అయితే కాదు. సో ఫస్ట్ ఆ రెండింటిని ఎలిమినేట్ చేశాను, తర్వాత ఈ రెండింటిలో ఏదన్నా ఆన్సర్. మరి ఈ రెండింటిలో ఏ ఆన్సర్ ఎట్లా కనుక్కుంటానో చూడండి. మరి ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళింది అంటే చూడండి, ఎన్ని డిగ్రీస్ మూవ్ అయ్యింది అంటే జస్ట్ 90 డిగ్రీస్ మూవ్ అయింది. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళింది అంటే ఎన్ని డిగ్రీస్ మూవ్ అయిందండి, 180 డిగ్రీస్ మూవ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ ఉన్నది ఏమైంది, ఇక్కడ నుంచి 1 ప్లేస్, 2nd ప్లేస్, 3rd ప్లేస్, మొత్తం ఎన్ని డిగ్రీస్ మూవ్ అయింది అంటే 270 డిగ్రీస్ మూవ్ అయింది, అవునా కాదా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నది ఇక్కడ నుంచి ఒక పార్ట్, ఇక్కడ నుంచి ఒక పార్ట్, ఇక్కడ నుంచి ఒక పార్ట్, మొత్తం ఎన్ని పార్ట్స్, 4 పార్ట్స్, అంటే 360 డిగ్రీస్ మూవ్ అయింది, అవునా కాదా. నెక్స్ట్ తర్వాత ఎన్ని డిగ్రీస్ మూవ్ అవ్వాలి అంటే ఇంకొక 360 డిగ్రీస్ మూవ్ అయిన తర్వాత ఇంకొక 90 డిగ్రీస్ మూవ్ అవ్వాలి. లేదు సార్ అలా కాకుండా పాయింట్లాగా తీసుకుందాం. చూడండి, ఇది మొత్తం నేనేమనుకుంటున్నాను అంటే 10 సెంటీమీటర్స్ అనుకుంటున్నాను. అంటే ఇది 10, ఇది 10, అన్ని అంటే బాక్స్లో ఉన్న ప్రతి వైపు 10 అనుకుందాం. మరి చూడండి, ఇక్కడ ఉన్నది ఇక్కడికి మూవ్ అయింది అంటే ఎన్ని సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ మూవ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 5, అంటే 10 మూవ్ అయింది. నెక్స్ట్ తర్వాత చూద్దాం, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి, అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చిందంటే 1 2 3, అవునా కాదు, ఎన్ని స్టెప్స్ మూవ్ అయింది, 3 స్టెప్స్ మూవ్ అయింది, అంటే 15 మూవ్ అయిందని. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి ఇక్కడ ఉండాలి, మరి ఇక్కడ ఉండాల్సింది ఏమైంది, 1 2 3 4, మొత్తం ఎన్ని స్టెప్స్, 4 స్టెప్స్, అంటే మొత్తం ఎంత ట్రావెల్ చేసింది అంటే 20 ట్రావెల్ చేసింది. నెక్స్ట్ తర్వాత ఎంత ట్రావెల్ చేయాలి, 25 ట్రావెల్ చేయాలి, అవునా కాదు. చూడండి, ఫస్ట్ ఎంత ట్రావెల్ అంటే 5, నెక్స్ట్ ఎంత అంటే 10, నెక్స్ట్ ఎంత అంటే 15, మరి నెక్స్ట్ ఎంత ట్రావెల్ చేసింది అంటే 20, మరి నెక్స్ట్ ఎంత ట్రావెల్ చేయాలి అంటే 25 ట్రావెల్ చేయాలి. ఓకేనా, ఇలా నెంబర్స్ లాగా తీసుకున్నా పర్లేదు, యాంగిల్స్లో తీసుకున్నా పర్లేదు. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి అది 25 ట్రావెల్ చేయాలి. మరి ఇక్కడ నుంచి 25 అంటే చూడండి, ఇక్కడికి 5, నెక్స్ట్ ఇక్కడ 5 10, నెక్స్ట్ ఇక్కడ నుంచి 5 5, మళ్ళీ ఏమవుతుంది,
టెన్ అవుతుంది, అవునా కదా? 20. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది, అప్పుడు ఎంత అవుతుంది? 25 అవుతుంది. మరి 25 అంటే కరెక్ట్గా ఎక్కడ ఉండాలి? ఇక్కడికి ట్రావెల్ చేసి ఉండాలి. మరి మిడిల్లోకి ట్రావెల్ చేసిన ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి ఆప్షన్ డిని మనం ఆన్సర్గా చూస్ చేసుకున్నాం. సో అందుకే మనం ఏం తీసుకోవాలండి? ఆప్షన్ డిని ఆన్సర్గా తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి, ఏమంటున్నాడు? సెలెక్ట్ ది కరెక్ట్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ ఫిగర్ వెన్ ది మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎంఎన్ ఇన్ షో ఇన్ బిలో. ఏమంటున్నాడు? దిగువ చూపిన విధంగా ఎంఎన్ వద్ద అద్దం ఉంచినప్పుడు ఆ బొమ్మ యొక్క సరి అయిన అద్ద చిత్రాన్ని చూపించండి అంటున్నాడు. ఒకవేళ అద్దాన్ని ఎక్కడ పెడుతున్నాడు అంటే, ఇక్కడ చూడండి, ఎంఎన్ అని ఒక ప్లేస్ ఉంది కదా, ఇక్కడ అద్దం పెడితే ఎలా కనపడుతుంది అంటున్నాడు. మరి అద్దం పెడితే ఏమవుతుంది? లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అవుతుంది. ఎప్పుడు? సైడ్లో పెడితే. ఒకవేళ ఇలా కింద మనం పెట్టామనుకోండి, చూడండి, ఇలా కింద పెడితే ఏమవుతుంది అంటే మిర్రర్ ఇమేజ్ కాస్త వాటర్ ఇమేజ్ లాగా కనపడుతుంది. అంటే అప్ అనేది డౌన్, డౌన్ అనేది అప్పుగా మారుతుంది. ఓకేనా? సో చూడండి, ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక లెటర్ ఉందండి, ఏ, ఏ అనే లెటర్ పక్కన ఇక్కడ అద్దం పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఏగానే కనపడుతుంది. అదే ఒకవేళ మిర్రర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, ఏమవుతుంది? రివర్స్ అయ్యి ఇట్లా కనపడుతుంది. అంటే ఏంటి అంటే, చూడండి, మనం పక్కన ఉంచితే మిర్రర్ మిర్రర్ ఇమేజ్ మారుతుంది. ఒకవేళ కింద ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ మిర్రర్ ఇమేజే వాటర్ ఇమేజెస్గా మారిపోతుంది. సో ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు అంటే, ఇండైరెక్ట్గా వాటర్ ఇమేజెస్ కనుక్కోండి అంటున్నాడు. మరి ఇక్కడ చూద్దాం, 6 రివర్స్ అవ్వాలి. సో ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడ మాత్రం బి వచ్చింది. అసలు బి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. సో ఇదైతే ఆన్సర్ కాదు. ఎనఫ్. నెక్స్ట్ తర్వాత చూడండి, జెడ్. మరి జెడ్ ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి. మరి జెడ్ చూడండి, ఇక్కడ ఏమైంది అంటే జెడ్ అనేది ఇక్కడ రివర్స్ కాలేదు, ఎలా ఉందో అలానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే జెడ్ రివర్స్ అయింది, ఇక్కడ కూడా జెడ్ రివర్స్ అయింది. సో మనం ఏం చెప్పొచ్చు అంటే, ఆన్సర్ బి అయినా అయి ఉండొచ్చు, లేకపోతే డి అయినా అయి ఉండొచ్చు అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూద్దాం చూడండి, తర్వాత కే, ఇక్కడ ఇక్కడ సేమ్ ఉంది, బి ఇక్కడ ఇక్కడ సేమ్ ఉంది, డబ్ల్యూ ఇక్కడ ఇక్కడ సేమ్ ఉంది. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే చూడండి, ఇక్కడ కే చూడండి ఒకసారి, కేను ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కే ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి. ఇక్కడ కే ఏమైంది? రివర్స్ కాలేదు. ఓకేనా కదా? చూడండి, కే ఇలా ఉన్న కే ఎలా వస్తుంది? ఇలా రివర్స్ అవ్వాలి. ఓకేనా? బట్ ఇక్కడ ఎలా రివర్స్ అయిందో చూడండి, ఇలా సైడ్కి తిరిగింది. అవునా? సైడ్కి తిరగకూడదు కదా, రివర్స్ అవ్వాలి. మరి ఇదేమైంది? సైడ్కి తిరిగింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ మనం ఏం తీసుకోవచ్చు అంటే, ఆప్షన్ డిని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 13. మరి క్వశ్చన్ నెంబర్ 13 చూడండి, ఏమంటున్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ విల్ బి రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది కంప్లీట్ గివెన్ ది నెంబర్ సిరీస్. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, క్రింది ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో, ఓకేనా, క్వశ్చన్ మార్క్ ప్రదేశంలో వచ్చే నెంబర్ ఎంత అంటున్నాడు. మరి చూద్దాం, ఇక్కడ 125 ఇక్కడ రాద్దాం, 125, 88, నెక్స్ట్ 63, నెక్స్ట్ 46, నెక్స్ట్ ఎంత అనేది క్వశ్చన్. మరి దీన్ని ఎలా తీసుకుందామో చూద్దాం. సో దీని మధ్య గ్యాప్ ఎంత చూద్దాం. ఓకేనా? ఎందుకంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గుతుంది. సో అందుకే వాటి మధ్య గ్యాప్ ఎంతో నేను రిఫర్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వీటి మధ్య గ్యాప్ ఎంత అంటే 37, అంతే కదా, 37. నెక్స్ట్ వీటి మధ్య గ్యాప్ ఎంతో చూద్దాం. మరి వీటి మధ్య గ్యాప్ అంటే 8లోంచి 3 తీసేద్దాం, 8లోంచి 3 తీసేస్తే 5, నెక్స్ట్ 6లో నుంచి 8 పోతే ఎంత అంటే 25. నెక్స్ట్ వీటి మధ్య గ్యాప్ తీద్దాం, మరి 63, మరి 63లోంచి 46 తీసేయాలి. సో 13లోంచి 6 పోతే ఎంత అంటే 7. నెక్స్ట్ తర్వాత 5లోంచి 1 పోతే ఎంత అంటే 17. మరి 37, 25, 17 నెక్స్ట్ ఎంత ఏమన్నా అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ ఇంకొంచెం చూద్దాం, మరి 37కి 25కి మధ్య డిఫరెన్స్ ఎంత? ఎంత అంటే 12. నెక్స్ట్ 25కి 17కి గ్యాప్ ఎంత? 8. ఇప్పుడు నాకు అర్థమైంది చూడండి, ఇక్కడ 12 ఉంది, 12 తర్వాత 8, నెక్స్ట్ తర్వాత ఖచ్చితంగా ఏమొస్తుంది? 4 వస్తుంది, అవునా కాదా? సో గ్యాప్ ఎంత ఎంత ఉంది? 4 గ్యాప్ ఉంది. మరి 4 తగ్గాలి. మరి 17లోంచి 4 తీసేస్తే ఎంత అంటే 13. సో నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే మరి మనం ఎంత రిమూవ్ చేయాలి చూడండి, ఇక్కడేమో 37 రిమూవ్ చేసాం, ఇక్కడేమో 25 రిమూవ్ చేసాం, ఇక్కడేమో 17 రిమూవ్ చేసాం, ఇక్కడ ఎంత రిమూవ్ చేయాలి?
థర్టీన్ రిమూవ్ చేయాలి. అవునా కాదు? మరి 46లోంచి 13 రిమూవ్ చేస్తే చూడండి ఎంత వస్తుంది, జస్ట్ 33 వస్తుంది. మరి 33 అనేది ఆప్షన్లో ఉందా లేదా? ఉంది. కాబట్టి 33నే మనం దేనిగా తీసుకోవాలండి, ఆప్షన్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడైనా మనకు రానప్పుడు ఏం చేయాలంటే ఇలా ఇలా పొడిగించుకుంటూ వెళ్తే ఎక్కడో చోట ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. మరి క్వశ్చన్ నెంబర్ 14 చూడండి ఏమంటున్నాడు, సెలెక్ట్ ది సెట్ ఆఫ్ విచ్ ఈజ్ నెంబర్ ఆర్ రిలేటెడ్ టు ది ఇన్ ది సేమ్ వే యాజ్ ది నెంబర్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్. ఇదంతా వేస్ట్ అండి, దీని గురించి ఏం మీరు చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎందుకంటే టైం వేస్ట్ చేయడానికి ఇస్తాడు. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడు అంటే చూడండి, సంఖ్యలు అదే విధంగా సంబంధం కలిగి ఉన్న సెట్ను ఎంచుకోండి. అంటే ఏమంటున్నాడు అంటే 25, 280, 45 ఈ మూడిటికి ఎలాంటి సంబంధం ఉందో, సేమ్ నెక్స్ట్ ఈ త్రీకి ఎలాంటి రిలేషన్షిప్ ఉందో, సేమ్ ఏమంటున్నాడు అంటే వీటిలో కూడా సేమ్ అలాంటి రిలేషన్షిప్ ఉన్న వాటినే మనం ఏం చేసుకోవాలి అంటే చూస్ చేసుకోవాలి అంటున్నాడు. మరి చూస్తున్నా, ఫస్ట్ ఏం రాశాడు ఇక్కడ, రాస్తున్నా 25 నెక్స్ట్ 280 నెక్స్ట్ 45. మరి చూద్దాం, 25, 280, 45 ఈ త్రీ వచ్చినాయి. మరి ఇది ఎలా వచ్చిందనే చూద్దాం. ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. మరి ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి, 25 ప్లస్ 45, మరి 25, 45 అంటే ఎంత వస్తుంది అంటే 70 వస్తుంది. 70 ఇంటూ 4 ఎంత, 280. చూడండి, వాడు ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు, డివైడెడ్ బై చేయొచ్చు, ఇంటూ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, దాన్ని మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత నెంబర్ చూద్దాం. తర్వాత ఏంటిది, 18 నెక్స్ట్ 192 నెక్స్ట్ 30. ఇక్కడ కూడా ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి, మరి రెండింటిని యాడ్ చేస్తే ఎంత, 30 ప్లస్ 18 అంటే 48. మరి 48 ఇంటూ 4, మరి 48 ఇంటూ 4 అంటే ఎంత అంటే 192. సో ఇప్పుడు దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. ఏమైంది అంటే మిడిల్లో వాల్యూ, నాకు ఒకవేళ మిడిల్లో ఉన్న వాల్యూ కావాలంటే ఏం చేయాలి అంటే ఇటు ఇటు ఉన్న టూ వాల్యూస్ని, సైడ్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేసి ఇంటూ ఫోర్ చేయాలి. సో ఇక్కడ కూడా సైడ్లో ఉన్న వాల్యూస్ రెండింటిని ఏం చేశానండి, కలిపి ఇంటూ ఫోర్ చేస్తే నాకు మిడిల్లో ఉన్న ఆన్సర్ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని చెక్ చేద్దాం, మరి ఏదనేది ఆన్సర్ ట్రూ అవుతుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. మరి ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఒకసారి చూడండి, 12 ఒక 24 అంటే 36 ఫస్ట్ ఆప్షన్, 36 ఇంటూ 4. మరి 36 ఇంటూ 4 అంటే అసలు చేయాల్సిన అవసరమే లేదు. చూడండి, 6 ఇంటూ 4 చివరిలో ఎంత వస్తుందండి, 4 వస్తుంది. మరి చివరిలో 4 వచ్చిందా, ఇక్కడ రానే రాలేదు, అందుకే ఆన్సర్ నేను ఎలిమినేట్ చేసాను. ఇంటూ కూడా చేయొద్దు, ఇంటూ చేసినా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే చూడండి, 4 ఇంటూ 6 అంటే 24, 4 రాసి 2 పక్కన పెడదాం. నెక్స్ట్ 2 ఇంటూ 3 ఇంటూ 4 అంటే 12కి ఒక 2 కలిపితే ఎంత, 144 వస్తుంది. మనం ఇలా కూడా 144 చేయొద్దు, టైం వేస్ట్ మనకి. ఓకేనా? కాదా? యూనిట్ డిజిట్ చూసైనా సరే ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ చూడండి, 14 ఇంటూ, ఇక్కడ చూద్దాం ఫస్ట్ నెంబర్ ఎంత, 14. మరి సెకండ్ నెంబర్, చివరి నెంబర్ ఎంత ఉందో చూడండి, 24. మరి 14 ఒక 24, మరి 14కి మనం ఒక 24 కలిపితే ఎంత వస్తుంది అంటే 38 వస్తుంది. అవునా కాదా? మరి 38కి మనం ఏం చేద్దాము అంటే ఇంటూ 4 చేద్దాం. 38 ఇంటూ 4, చూడండి 4 ఇంటూ 2, మరి 4 ఇంటూ 2 అంటే ఖచ్చితంగా 2నే వస్తుంది, అందుకే 2 రాశాను. చూడండి 32 కాబట్టి 2 తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం. నెక్స్ట్ తర్వాత చూడండి, 4 ఇంటూ 3 12, 12 ప్లస్ 3, మరి 12కి 3 కలిపితే ఎంత అంటే 152. మరి 152 రావాలి, ఇక్కడ ఎంత వచ్చింది, 192 వచ్చింది, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఈ రెండు చూద్దాం. చూడండి, మరి 12 ప్లస్ 25, మరి 12 ప్లస్ 25 అంటే మొత్తం ఎంత అంటే 37. మరి 37కి మనం ఏం చేయమంటున్నాడు అంటే ఇంటూ 4 చేయమంటున్నాడు. మరి ఇంటూ 4 చేద్దాం. చూడండి, 7 ఇంటూ 4 28, 8 రాసి 2 పక్కన పెట్టాను. నెక్స్ట్ తర్వాత చూడండి, 4 ఇంటూ 3 12, మరి 12 ప్లస్ 2 ఎంత అంటే 48.
మరి ఇప్పుడు వీటిలో ఏది కరెక్ట్ సార్ అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవ్వడం జరిగింది అవునా కాదా అంటే ఫస్ట్ ఈ రెండింటికి ఎలాంటి రిలేషన్ ఉందో మరి అలాంటి రిలేషనే వీటి మధ్య ఉంది అని చెప్తున్నాడు అంటే ఆప్షన్ 3లో ఉంది అని చెప్తున్నాడు అవునా కాదా చూడండి ఈ మిడి ఇక్కడ సైడ్లో ఉన్న రెండు వాల్యూస్ని కలిపి ఇంటూ 4 చేస్తే 280 వచ్చింది ఈ సైడ్లో ఉన్న రెండు వాల్యూస్ని కలిపి ఇంటూ 4 చేస్తే 192 వచ్చింది సేమ్ అదే వేలో ఇక్కడ ఉన్న సైడ్ 2 వాల్యూస్ని కలిపి ఇంటూ 4 చేస్తే ఎంత వచ్చిందంట 148 వస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది ఓకేనా అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 15 మరి చూడండి ఏమంటున్నాడు సిక్స్ స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్ ఓకేనా అక్కడ వాళ్ళ పేర్లు ఇస్తున్నాడు ఫస్ట్ చూడండి బ్రినన్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ మార్క్ ఫ్లిక్స్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ మార్క్ అనా ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ బ్రైనా అండ్ ఫిల్లా ఈజ్ సిట్టింగ్ జేమ్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ బ్రైనా అఫ్రీన్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ జేమ్స్ హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ అఫ్రీన్ అండ్ అనా చూడండి ఏమంటున్నాడు అంటే ఆరుగురు విద్యార్థులు వృత్త కేంద్రకం ఎదురుగా వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు బ్రినా మార్కుకి కుడివైపున రెండో స్థానంలో కూర్చుంది ఫిలిక్స్ మార్కుకి ఎడం వైపున రెండో స్థానంలో కూర్చున్నాడు అన్క్ బ్రినా మరియు ఫిలిప్స్లు పొరుగువారు జేమ్స్ బ్రినాకు ఎడమ వైపున మూడో స్థానంలో కూర్చున్నాడు నెక్స్ట్ జేమ్స్కి కుడివైపున అఫ్రీన్ రెండో స్థానంలో కూర్చున్నాడు నెక్స్ట్ అఫ్రీన్ మరియు అన్ల మధ్య ఎవరు ఉన్నారు అని అడుగుతున్నాడు చూద్దాం ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారంట 6 మెంబర్స్ మరి 6 మెంబర్స్ ఎలా కూర్చున్నారంట సర్క్యులర్ టేబుల్ సో ఇలా రౌండ్ టేబుల్ ఉంటే ఈ రౌండ్ టేబుల్లో 6 మెంబర్స్ కూర్చున్నారంట మరి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ ఫిఫ్త్ పర్సన్ అండ్ సిక్స్త్ పర్సన్ ఇలా 6 మెంబర్స్ ఏం చేస్తున్నారు అంటే ఈ మిడిల్ వైపు చూస్తూ కూర్చున్నారు మరి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఎవరి పేరు మాట్లాడుతున్నాడు చూడండి బ్రియానా మార్క్కి కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నారంట సో ఇక్కడ మార్క్ ఇక్కడ రాస్తాను మార్క్ మరి ఎవరంట బ్రియానా మార్క్కి కుడివైపున రెండో స్థానం మరి మార్క్కి కుడివైపున రెండో స్థానం అంటే ఇక్కడ అవునా కాదా మరి చూడండి ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చూడు బ్రియానా మరి బ్రియానా అనే వాళ్ళు ఎవరికంట మార్క్కి మరి మార్క్కి కుడివైపున రెండో స్థానంలో ఉన్నారు సో మార్క్కి కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నారు అయిపోయింది నెక్స్ట్ చూడండి ఫిలిక్స్ మార్క్కి ఎడమ వైపున రెండో స్థానం ఇతను మార్క్కి ఎడమ వైపు అంటే ఇంటే కదా అతను ఇటు చూస్తున్నాడు కాబట్టి మార్క్కి ఎడమ వైపు అంటే ఇక్కడ మరి ఇక్కడ ఎవరున్నారంట ఫిలిక్స్ మరి ఫిలిక్స్ అనేవాడు ఇక్కడ ఉన్నాడంట అంటే మార్క్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు సో అందుకే సెకండ్ ప్లేస్ తీసుకున్నాం నెక్స్ట్ రెండో స్థానంలో కూర్చున్నాడు ఇక్కడ వరకు అయిపోయింది నెక్స్ట్ అన్క్ ఓకేనా అన్క్ బ్రినా మరియు ఫిలిక్స్లు పొరుగువారంట మరి అన్కి ఎవరెవరంట ఒకళ్ళేమో బినా మరి ఇంకొకళ్ళు ఎవరంట ఫిలిక్స్ మరి బ్రినా ఫిలిక్స్ ఎక్కడున్నారు ఇక్కడ ఉన్నారు మరి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏఎన్ఎన్ అనాకి ఎవరుంట వీళ్ళిద్దరూ ఏమవుతారంట పొరుగువారు అవుతారు అవునా కాదా ఎక్కడున్నారన్నాడు వీళ్ళిద్దరు మిడిల్లో ఉన్నారు అన్నాడు కాబట్టి అనాని ఏం చేశాను అంటే చూడండి అనాకు బ్రినా మరియు ఫిలిక్స్లు పొరుగువారు అందుకే వాళ్ళిద్దరిని రాశాను నెక్స్ట్ జేమ్స్ బ్రియాన్కు ఎడమ వైపున మూడో స్థానంలో ఉన్నాడు మరి జేమ్స్ ఎక్కడున్నాడంట బ్రియాన్ మరి ఇతనికి ఎడమ వైపున మూడో స్థానం మరి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే అటు వస్తుంది మరి లెఫ్ట్ సైడ్ అంటే ఇటు మరి లెఫ్ట్ సైడ్ మూడో స్థానం అంటే 1 2 3 ఇక్కడ ఎవరున్నారంట జేమ్స్ మరి జేమ్స్ అనే పర్సన్ ఉన్నాడంట ఓకేనా చూడండి ఎడమ వైపున మూడో స్థానంలో కూర్చున్నాడు నెక్స్ట్ జేమ్స్కి కుడివైపున అఫ్రీన్ రెండో స్థానంలో కూర్చుంది మరి చూడండి ఇప్పుడు ఎవరికంట జేమ్స్కి కుడివైపున మరి జేమ్స్ అంటే ఇక్కడ ఉన్నాడు మరి జేమ్స్కి కుడివైపున అంటే ఫస్ట్ అండ్ సెకండ్ మరి జేమ్స్కి కుడివైపున రెండో స్థానంలో ఎవరు కూర్చున్నారు అంటే అఫ్రీన్ కూర్చున్నారంట అఫ్రీన్ ఓకేనా అఫ్రీన్ కూర్చున్నారు ఓకేనా అయితే ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి అఫ్రీన్ మరియు ఫస్ట్ పర్సన్ అఫ్రీన్ ఇంకొకళ్ళు ఏంటిది అన్ మధ్యలో ఎవరు కూర్చున్నారు
మరి అఫీన్ ఎక్కడ కూర్చున్నారు? ఇక్కడ కూర్చున్నారు. మరి అన్న ఎక్కడ కూర్చున్నారు? ఇక్కడ కూర్చున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్యలో, మరి మిడిల్, మరి వీళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు? బి ఉన్నారు. మరి బీనే మనం ఇక్కడ ఏమనుకున్నాము చూడండి, బ్రియానా. అంటే వీళ్ళ మధ్యలో ఎవరు కూర్చున్నారండి? బిర్యానా కూర్చున్నాడు అని చెప్తున్నాడు. సో అందుకే మనం ఏం తీసుకోవాలి అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్గా తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి, ఏమంటున్నాడు? సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ది థర్డ్ వర్డ్ ఇన్ ది సేమ్ వే ద సెకండ్ వర్డ్ ఇన్ ది రిలేటెడ్ టు ది ఫస్ట్ వర్డ్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మొదటి పదానికి రెండవ పదం ఎలాంటి సంబంధం కలిగి ఉంటుందో అలాగే రెండవ పదానికి ఇక్కడ వచ్చే నాలుగవ పదానికి మధ్య సంబంధం కలిగి ఉంటుంది అంటున్నాడు. మరి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అంటే, ఫస్ట్ ఎడ్యుకేషన్, మరి ఎడ్యుకేషన్ కావాలి అంటే ఎక్కడ? టీచర్స్ దగ్గరికి వెళ్ళాలంట. మరి ట్రీట్మెంట్ కావాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవునా కాదు? ఇక్కడ కూడా చూడండి, విద్య, మరి విద్యని ఎవరు అందిస్తారు? ఉపాధ్యాయుడు అందిస్తాడు. మరి చికిత్స, మరి మనకి చికిత్సని ఎవరు అందిస్తారు అంటే వైద్యుడు అందిస్తాడు. ఓకేనా? అందుకే మనం ఆన్సర్ ఏంగా తీసుకోవాలి అంటే వైద్యుడు. మరి వైద్యుడు లేదా డాక్టర్ ఎక్కడుంది అంటే ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డీనే ఆన్సర్గా తీసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 17 మరి చూడండి. క్వశ్చన్ నెంబర్ 17 ఏమంటున్నాడు, ఇన్ ఏ క్రూటెన్ కోడ్ లాంగ్వేజ్ FATHER ఫాదర్ ఈజ్ రైటెన్ యాజ్ IFWMHW అండ్ సిస్టర్ ఈజ్ రైటెన్ యాజ్ VNVYHW. హౌ ఈజ్ అంకుల్ బి రిటెన్ యాజ్ సేమ్ కోడ్ లాంగ్వేజ్? ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఫాదర్ని ఒక కోడ్లో రాశాడంట, సిస్టర్ని ఒక కోడ్లో రాశాడంట. సో అదే విధంగా అంకుల్ని కూడా అదే కోడ్లో మనం ఏ విధంగా రాస్తామని అడుగుతున్నాడు. సో ఇక్కడ రాద్దాం, అసలు వాటి మధ్య ఏముందో ఒకసారి మనం చూద్దాం. FATHER మరి ఫాదర్ని వాడు ఏం రాశాడో ఒకసారి చూడండి. ఫాదర్ని ఏమని రాశాడు అంటే IFWMHW రాశాడు. ఓకే, నెక్స్ట్ ఫాదర్ తర్వాత సిస్టర్, మరి సిస్టర్ని ఏం రాశాడో చూడండి. మరి సిస్టర్ని వాడు ఏం రాస్తున్నాడు అంటే VNVY, నెక్స్ట్ HW, మరి HW రాశాడు. ఇప్పుడు నెక్స్ట్ మనల్ని ఏమంటున్నాడు అంటే అంకుల్, CLE. మరి అంకుల్ని కూడా మనం ఏదో ఒక కోడ్లో రాస్తాం కదా, అదే ఏంటి అని అడుగుతున్నాడు. మరి చూద్దాం అసలుకి. మరి ఫాదర్ F అనేది I అయింది, నెక్స్ట్ A అనేది F అయింది, నెక్స్ట్ T అనేది W అయింది. మరి ఇక్కడ ఎలా వస్తుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఎక్కడ చూసినా వాల్యూస్ పెరుగుతూనే వెళ్తాయి. సో F అంటే ఎంత? 6. మరి I అంటే ఎంత? 9. ఏం చేశాడండి? 3 పెంచాడు. నెక్స్ట్ S అంటే ఎంత? 19. మరి U అంటే ఎంత? V అంటే ఎంత? 22. మరి ఎంత పెంచాడు? 3 పెంచాడు. అంటే ఏం చేస్తున్నాడు అంటే ప్రతి లెటర్కి ఒక 3 యాడ్ చేస్తున్నాడు. సో ఇక్కడ కూడా ఏం చేశాడండి? ఒక 3 యాడ్ చేశాడు. మరి U అంటే ఎంతో చూద్దాం. U అంటే 21. మరి 21కి ఒక 3 కలుపుదాం. మరి 21కి ఒక 3 కలిపితే మనకు ఎంత వస్తుంది సార్ అంటే 24 వస్తుంది. మరి 24 అంటే ఏంటి అంటే X. సో అన్ని చోట్ల ఎక్స్ ఉంది కాబట్టి మనం దేన్ని ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ తర్వాత చూద్దాం ఏ. మరి ఏ అంటే ఎంత? 1. ఎఫ్ అంటే ఎంత చూడండి? ఎఫ్ అంటే 6. అంటే ఇప్పుడు ఈసారి ఏం చేశాడు? ఒక 5 కలిపాడు. అంటే ఫస్ట్ ఏమో 3 కలిపాడు, నెక్స్ట్ 5 కలిపాడు. మరి ఇక్కడ కూడా చూద్దాం, ఐ అంటే ఎంత? 9. ఎన్ అంటే ఎంత చూడండి? ఎన్ అంటే 14. మరి ఇక్కడ కూడా మళ్ళీ ఎంత కలుపుతున్నాడు అండి? ఒక 5 కలుపుతున్నాడు. మరి ఇక్కడ 5 కలిపాడు కాబట్టి మనం కూడా ఒక 5 కలుపుదాం. చూడండి ఎన్ అంటే 14. మరి 14కి ఒక 5 కలిపితే ఎంత అంటే 19. మరి 19 అంటే దేన్ని చూపెడతారు సార్ అంటే S. మరి XS, మరి XS ఎక్కడుంది అంటే ఇక్కడైతే లేదు. సో ఈ రెండిట్లో, ఈ మూడిట్లో ఏదన్నా ఆన్సర్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ తర్వాత చూడండి మళ్ళీ ఏం చేస్తున్నాడు? టీ అంటే ఎంత? 20. డబ్ల్యూ అంటే ఎంత? 23. మళ్ళీ ఎంత యాడ్ చేశాడండి? మళ్ళీ ఒక 3 యాడ్ చేశాడు. మళ్ళీ తర్వాత ఎంత యాడ్ చేశాడు? ఒక 5 యాడ్ చేశాడు. మళ్ళీ ఎంత యాడ్ చేస్తున్నాడు? ఈ అంటే ఎంత? 5. మరి హెచ్ అంటే ఎంత? 8. మరి 3 యాడ్ చేశాడు. నెక్స్ట్ ఆర్ అంటే ఎంత చూడండి? ఆర్ అంటే 18. ఓకేనా? నెక్స్ట్ డబ్ల్యూ అంటే 23. సో మళ్ళీ ఎంత యాడ్ చేస్తున్నాడు?
ఒక 5 యాడ్ చేస్తున్నాడు అంటే 3 యాడ్ చేస్తున్నాడు 5 యాడ్ చేస్తున్నాడు 3 యాడ్ చేస్తున్నాడు 5 యాడ్ చేస్తున్నాడు సో అదే విధంగా మనం ఫస్ట్ 3 యాడ్ చేసాం 5 యాడ్ చేసాం నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 3 యాడ్ చేద్దాం మరి నెక్స్ట్ ఇంకొక 3 C అంటే ఎంత అంటే 3 3 కి 3 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి 6 మరి 6 ని మనం ఏమని చెప్పొచ్చు F మరి తర్వాత మనకి ఏం రావాలి X S F మరి X S F అనేది ఇక్కడ లేదు ఇక్కడ లేదు సో ఆన్సర్ మనం ఏం తీసుకోవాలి అంటే ఆప్షన్ డి తీసుకోవాలి అంతేగాని ఇవన్నీ చెక్ చేసి టైం వేస్ట్ అనేది చేయొద్దు ఇక్కడ మీరు చూసిన వెంటనే అర్థమైపోవాలి ఓకేనా ఒక 3 యాడ్ చేసాడు అని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 18 మరి క్వశ్చన్ నెంబర్ 18 చూడండి ఏమంటున్నాడు ఇన్ ఏ క్రిటన్ కోడ్ లాంగ్వేజ్ ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి నెక్స్ట్ ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి నెక్స్ట్ ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి నెక్స్ట్ హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఎస్ ఇఫ్ క్యూ ప్లస్ ఆర్ మైనస్ పి ఇంటూ ఎన్ మైనస్ ఎస్ చూడండి ఏమంటున్నాడు ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఏ ప్లస్ బి అంటే ఏ అనేది బి యొక్క సోదరి నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే ఏ అనేది బి యొక్క తండ్రి నెక్స్ట్ ఏ ఇంటూ బి అంటే ఏ అనేది బి యొక్క సోదరుడు నెక్స్ట్ క్యూ ప్లస్ ఆర్ మైనస్ పి ఇంటూ ఎన్ మైనస్ ఎస్ అయితే ఎస్కి ఆర్తో ఎలాంటి సంబంధం కలిగి ఉంటుంది చూడండి చాలామందికి ఒక డౌట్ వస్తుంది ఇక్కడ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఏ ఇంటూ బి ఉంది బట్ ఇక్కడ చూస్తే పి ప్లస్ క్యూ నెక్స్ట్ ఆర్ మైనస్ పి నెక్స్ట్ పి ఇంటూ ఎన్ నెక్స్ట్ ఎన్ మైనస్ ఎస్ ఉంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే లెటర్స్ కాదు మనం ఏం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి ఫస్ట్ లెటర్ అండ్ సెకండ్ లెటర్ ఇప్పుడు ఈ ప్లస్ అనేది దేని చూపెడుతుంది అంటే ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్కి రిలేషన్ చూడండి నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ లెటర్ ఒకటి ఉంది సెకండ్ లెటర్ ఒకటి ఉంది మరి ఇది కూడా ఏం చూపెడుతుంది అంటే ఈ మైనస్ ఈ 2 లెటర్స్ మధ్య రిలేషన్ చూపెడుతుంది అంటే ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్కి ఏ రిలేషన్ ఉందో చెప్తుంది మరి ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఏమంటుంది చూడండి ఏ అనేది బి యొక్క సోదరి అంటే ఏమంటున్నారు అంటే ఏ అనేవాళ్ళు సిస్టర్ ఎవరికి బికి అని చెప్తున్నారు నెక్స్ట్ మైనస్ మైనస్ ఉన్నప్పుడు ఏ అనేది బి యొక్క తండ్రి అంటే బికి ఎవరున్నారంట ఒక ఫాదర్ ఉన్నారు ఆ ఫాదర్ ఎవరు ఏ అని చెప్తున్నారు అంటే ఇది ఏం చూపెడుతుంది అంటే ఆ ఫస్ట్ వార్డ్ అండ్ సెకండ్ వార్డ్ మధ్య రిలేషనే చూపెడుతుంది సో సేమ్ దాన్నే బేస్ చేసుకొని ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి వాళ్ళు చెప్పినట్టే క్యూ మైనస్ ఆర్ క్యూ ప్లస్ ఆర్ కదా క్యూ ప్లస్ ఆర్ మైనస్ పి నెక్స్ట్ ఇంటూ ఎన్ మైనస్ ఎస్ అంటున్నాడు దీన్ని బట్టి మనం డయాగ్రామ్ గీద్దాం ఫస్ట్ ఏముంది ప్లస్ మరి ప్లస్ ఉంటే ఏంటిది ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి ఏ అనేవాళ్ళు సిస్టర్ ఎవరికి బికి సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉంది కాబట్టి క్యూ అనేవాళ్ళు ఏమవుతారు అంటే సిస్టర్ మరి ఎవరికి ఆర్కి సిస్టర్ కాబట్టి సర్కిల్ తీసుకున్నాను వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అంటే వాళ్ళిద్దరు సిస్టర్ కదా సిస్టర్ అండ్ సిస్టర్ అయి ఉండొచ్చు సిస్టర్ అండ్ బ్రదర్ అయి ఉండొచ్చు అందుకే వాళ్ళిద్దరి మధ్య మైనస్ తీసుకున్నాను నెక్స్ట్ తర్వాత చూద్దాం మరి నెక్స్ట్ తర్వాత చూడండి తర్వాత ఏముంది ఆర్కి పీకి మధ్య రిలేషన్ మైనస్ ఉంది మరి మైనస్ ఏం చూపెడుతుంది ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి ఏ ఫాదర్ ఎవరికి బీకి అంటే ఇతను ఫాదర్ ఓకేనా ఫస్ట్ పర్సన్ ఓకేనా ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఏ కాబట్టి ఏ ఫాదర్ అయ్యాడు ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరు ఆర్ ఫాదర్ మరి ఆర్ అనేవాళ్ళు ఫాదర్ ఎవరికి ఫాదర్ పీకి ఫాదర్ అయిపోయింది నెక్స్ట్ థర్డ్ ఏమంటున్నాడు ఇంటూ మరి ఇంటూ దేని చూపెడతా చూడండి ఏ ఈజ్ ద బ్రదర్ ఏ బ్రదర్ అంట మరి ఎవరికి బ్రదరో చూద్దాం అంటే ఏ అంటే ఫస్ట్ వాడు బ్రదర్ సో ఇంటూ ఉంది కాబట్టి ఫస్ట్ వాడు పి బ్రదర్ మరి పి అనేవాళ్ళు బ్రదర్ ఎవరికి బ్రదర్ అంట ఎన్ అనే పర్సన్కి బ్రదర్ ఓకే నెక్స్ట్ మైనస్ మరి మైనస్ దేన్ని ఇండికేట్ చేస్తా చూడండి మైనస్ మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ అంటే ఫస్ట్ వాడు ఫాదర్ సో ఇక్కడ ఫస్ట్ వాడు ఎన్ మరి ఎన్ అనే వాళ్ళు ఎవరు ఫాదర్ అంట మరి ఎవరికి ఫాదరో చూద్దాం మరి ఎవరికి ఫాదర్ అంట ఎస్కి ఫాదర్ సో ఎస్ రాజు మరి ఇప్పుడు ఏమడుగుతున్నాడో చూడండి అయితే ఎస్కి ఆర్తో ఎలాంటి సంబంధం అంటే ఎస్కి ఆర్ అనే వాళ్ళు ఏమవుతారు అంటున్నాడు మరి చూడండి ఎస్కి ఎన్ ఏమవుతారు ఫాదర్ ఓకేనా ఇతను ఎవరు బ్రదర్ సో అతను ఏమవుతాడు అంటే పెద్ద నాన్న లేదా చిన్నాన్న అవుతాడు సో ఈయనకి ఏమవుతాడు ఫాదర్ చూడండి పీకి ఆర్ ఫాదర్
మరి పీకి ఫాదర్ అంటే ఎన్కి కూడా ఏమవుతాడు ఫాదర్, ఎందుకంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ కాబట్టి వీళ్ళిద్దరికి ఫాదర్. మరి వీళ్ళిద్దరికి ఫాదర్ ఎస్కి ఏమవుతాడు అంటే తాతయ్య అవుతాడు, ఓకేనా? బట్ ఇక్కడ ఆన్సర్స్లో మనకి ఏముంది అంటే ఫాదర్స్ ఫాదర్ అంటున్నాడు. మరి ఫాదర్స్ ఫాదర్ తండ్రి తండ్రి, మరి తండ్రి తండ్రిని కూడా మనం ఏమని పిలవచ్చు, తాతయ్య అని పిలవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఫాదర్స్ ఫాదర్గా తీసుకోవాలి, ఓకేనా అండి? నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. మరి క్వశ్చన్ నెంబర్ 19 చూడండి ఏమంటున్నాడు, సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ది ఫస్ట్ లెటర్ ది సేమ్ వే ఆఫ్ సెకండ్ లెటర్ అండ్ థర్డ్ లెటర్ ఈజ్ రిలేటెడ్ టు ది ఫోర్త్ లెటర్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందో అదేవిధంగా థర్డ్ లెటర్కి ఫోర్త్ లెటర్కి అదే రిలేషన్షిప్ ఉంటుందంట. మరి అదేవిలో మనం ఫిఫ్త్ లెటర్కి ఇక్కడ వచ్చే సిక్స్త్ లెటర్కి మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇదంతా మనం చదవాల్సిన అవసరం లేదండి, ఇదంతా టైం వేస్ట్, ఇక్కడ చూస్తేనే మనకు అర్థమైపోతుంది, ఓకేనా? సో ఫస్ట్లో ఎవరన్నా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఒకసారి చదువుకున్నా నో ప్రాబ్లం. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు, టిఐడిఏ టైట్ నేమర్ రాశాడు అంటే ఆర్ఆర్ఏయు అని రాశాడు, రెస్ట్ ఆర్ఈఎస్ నేమ్ రాశాడు అంటే పీవి పిఎఫ్గా రాశాడు. నెక్స్ట్ చూడండి జిఏఎంఈ గేమ్ని ఎలా రాయాలి అంటున్నాడు. చూడండి టైడ్ టిఐడిఈ, మరి టైడ్ని వాడు ఏమని రాస్తున్నాడు అంటే చూడండి ఆర్ఆర్ఏయుగా రాస్తున్నాడు. నెక్స్ట్ తర్వాత రెస్ట్, మరి రెస్ట్ని ఎలా రాస్తున్నాడు అంటే చూడండి రెస్ట్ను వచ్చేసి పీవి పిఎఫ్గా రాస్తున్నాడు, పీవీపీఎఫ్గా రాస్తున్నాడు. నెక్స్ట్ తర్వాత గేమ్, మరి గేమ్, మరి గేమ్ని ఎలా రాయాలి అనేది క్వశ్చన్. మరి చూడండి ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్స్ వేసి చూద్దాం. మరి చూద్దాం ఇక్కడ చూడండి, టి అంటే ఎంత 20, మరి ఆర్ అంటే ఎంత 18, నెక్స్ట్ ఐ అంటే ఎంత 9, నెక్స్ట్ తర్వాత ఆర్ అంటే ఎంత 18, నెక్స్ట్ డి అంటే ఎంత 4, మరి ఏ అంటే ఎంత 1, నెక్స్ట్ ఈ అంటే ఎంత 5, మరి యు అంటే ఎంత 21, ఓకే కదా? నెక్స్ట్ తర్వాత చూడండి ఇక్కడ మనకు చూస్తే 20 సడన్గా 18 అంటే 2 తగ్గింది. సో ఇక్కడ కూడా నేను అదే అనుకున్నా, ఆర్ సడన్గా పి అయింది అంటే 18 60 అయింది కాబట్టి 2 తగ్గింది. ఇక్కడ రాద్దాం, మరి ఇది 18, ఇది 5, ఇది 19, ఇది 20, మరి ఇక్కడ చూస్తే 16, వి అంటే 22, నెక్స్ట్ ఒకవేళ పి అంటే ఎంత అంటే 16, నెక్స్ట్ ఎఫ్ అంటే 6, మరి ఇక్కడ కూడా జి అంటే 7, ఏ అంటే 1, ఎం అంటే 13, ఈ అంటే ఎంత అంటే 5. చూద్దాం మరి ఇక్కడ చూడండి, 20 సడన్గా 18 అయింది అంటే 2 తగ్గింది. సో ఇక్కడ కూడా 18 సడన్గా 16 అయింది అంటే 2 తగ్గింది. మరి ఇక్కడ చూడండి 9 సడన్గా 18 అంటే 9 పెరిగింది. మరి ఇక్కడ చూడండి 5 సడన్గా 22, మరి 5 సడన్గా 22 ఎందుకయింది? మరి ఇక్కడ 9 పెరిగితే ఇక్కడ కూడా 9 పెరగాలి కదా, క్లారిటీ లేదు. చూడండి మరి ఇక్కడ మనం ఒక్క విషయం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ 2 అయింది, ఇక్కడ మైనస్ 2 అయింది కదా, ఇక్కడ కూడా మైనస్ 2 చేద్దాం. జీ అంటే 7, సో దీంట్లో నుంచి కూడా ఒక మైనస్ 2 చేద్దాం. మరి జీలో నుంచి 7లో నుంచి 2 పోతే ఎంత అంటే 5. సో అప్పుడు ఫస్ట్ ఏ లెటర్ ఉండాలి, ఈ ఉండాలి. మరి ఈ అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో మనం ఆన్సర్ ఏంగా తీసుకోవచ్చు అండి, ఏగా తీసుకోవచ్చు. అంటే ఒకవేళ మనకు క్వశ్చన్ అర్థం కాలేదు, ఒకవేళ ఈ క్వశ్చన్ చూసాం ఈ క్వశ్చన్ మనకు అర్థం కాలేదు, అర్థం కాకపోయినా వదిలేయద్దు, ఒక్కసారి ఒక చిన్న ట్రై చేద్దాం, ఓకేనా? ఏదన్నా ఆన్సర్ వచ్చిద్దో లేదో కూడా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. అప్పుడు చూడండి అప్పుడు మనకి ఏమర్థమవుతుంది, ఈ అర్థం ఈ అని వచ్చేసింది, సో ఆన్సర్ తీసేసుకున్నాం. బట్ ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. చూడండి నెక్స్ట్ ఐ అనేది ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, 9 ఉంది, ఇక్కడ గ్యాప్ చూస్తే వేరే ఉంది. సో ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా ఒక విషయం అబ్జర్వ్ చేయండి, ఐ ఉంది ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఉంది. మరి ఐకి ఆర్కి రిలేషన్ ఏంటిది, ఐకి ఆపోజిట్ వాడేంటిదండి, ఐకి ఆపోజిట్ వాడేంటిది ఆర్, అది మనకు అర్థం కావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ, మరి ఇక్కడ ఆపో ఇక్కడేముంది వి, మరి ఈకి ఆపోజిట్ వాడేంటిది వి, ఆ విషయం మనకు తెలియాలి. అంటే ఈకి ఆపోజిట్ వాడేంటిది వి. సో సేమ్ వేలో ఏకి ఆపోజిట్ వాడు, మరి ఏకి ఆపోజిట్ వాడును మనం ఏమని చెప్పొచ్చు అండి, జెడ్ అని చెప్పొచ్చు. అందుకే సెకండ్ లెటర్ ఏం తీసుకున్నాడు అంటే జెడ్ తీసుకున్నాడు, ఓకేనా? అంటే ఏం చేస్తున్నాడు, ఒక 2 మైనస్ చేస్తున్నాడు, నెక్స్ట్ ఆపోజిట్ వాడు తీసుకుంటున్నాడు. మరి నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, డి 4, మరి డీలోంచి ఏం చేశాడు
త్రీ తీసేసాడు. త్రీ తీసేసి ఏ రాశాడు? నెక్స్ట్ తర్వాత చూడండి, ఎస్ అంటే 19, 19 నుంచి త్రీ తీసేసి ఎంత రాశాడు? 16 చేశాడు. నెక్స్ట్ తర్వాత మనం కూడా ఏం చేయాలి? ఒక త్రీ తీసేయాలి. మరి 13 నుంచి త్రీ తీస్తే 10, మరి 10 అంటే ఏమొస్తుంది అంటే జే వస్తుంది. సో ఈ విధంగా వాడు ఏం చేశాడు అంటే ఆన్సర్ తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20, మరి ఏమంటున్నాడు చూడండి. సిక్స్ ఫ్యామిలీ మెంబర్స్ విరాజ్, దీపు, నూరు, ప్రిన్స్, సుమన్ అండ్ తరుణ్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ది సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్. విరాజ్ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమీడియట్లీ రైట్ ఆఫ్ నూర్. నెక్స్ట్ ప్రిన్స్ ఈజ్ యాన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ బోత్ విరాజ్ అండ్ దీపు. నెక్స్ట్ సుమన్ ఈజ్ సిట్టింగ్ ది థర్డ్ ఆఫ్ ది థర్డ్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ది విరాజ్. నూరు ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ప్రిన్స్. హూ ఈజ్ ద మిడిల్ నైబర్ ఆఫ్ దీపు అండ్ విరాజ్? చూడండి ఏమంటున్నాడు. ఆరుగురు కుటుంబ సభ్యులు విరాజ్, దీపు, నూరు, ప్రిన్స్, సుమన్ మరియు తరుణ్లు ఎదురెదురుగా వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్నారు. ఓకేనా? అయితే నూరుకి కుడివైపున విరాట్ కూర్చున్నాడు, ప్రిన్స్ విరాట్కి మరియు దీపుకి ఇద్దరికీ పొరుగువాడుగా ఉన్నాడు. నెక్స్ట్ విరాట్కి కుడివైపున సుమన్ మూడో స్థానంలో కూర్చున్నాడు. నెక్స్ట్ నూరు, ప్రిన్స్ ఎడమవైపున రెండో స్థానంలో కూర్చున్నాడు. దీపు మరియు విరాజులు ఎవరికి పొరుగువారు అంటున్నాడు. చూద్దాం ఇప్పుడు మొత్తం ఎంతమంది అంట, ఒక 6 మెంబర్స్ ఉన్నారంట. ఎలా కూర్చున్నారంట? ఒక సర్క్యులర్ టేబుల్స్, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. సో వీళ్ళు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, నెక్స్ట్ థర్డ్ పర్సన్, నెక్స్ట్ ఫోర్త్ పర్సన్, నెక్స్ట్ ఫిఫ్త్, నెక్స్ట్ సిక్స్త్, ఇలా మొత్తం ఎంతమంది కూర్చున్నారంట? 6 పర్సన్ కూర్చున్నారు. మరి ఫస్ట్ పాయింట్, మరి ఫస్ట్ పాయింట్ చూడండి, నూరుకి కుడివైపున విరాట్ కూర్చున్నాడు. సో ఇక్కడ నూరు అనుకుందాం. మరి నూరుకి కుడివైపున ఎవరు కూర్చున్నారంట? విరాట్. సో నూరుకి రైట్ సైడ్లో ఎవరు కూర్చున్నారు? విరాట్ కూర్చున్నాడు. సో నూరుకి కుడివైపున విరాట్ కూర్చున్నాడు, ఫస్ట్ పాయింట్ ఎనఫ్. నెక్స్ట్ తర్వాత చూడండి, ప్రిన్స్ విరాట్ మరియు దీపులకి పొరుగువాడు. మరి ఎవరంట? ప్రిన్స్. మరి ప్రిన్స్ అనేవాడు ఎవరికి? ఈ ప్రిన్స్ అనేవాడు విరాట్ మరియు దీపులకు పొరుగువాడంట. మరి ఇక్కడ విరాట్ ఇక్కడ ఉన్నాడు, మరి నెక్స్ట్ దీపు ఎక్కడ ఉండాలి? ఇక్కడ దీపు ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? విరాట్కి దీపుకి వీళ్ళిద్దరికి పొరుగువాడెవరు అంటే ఎవరు? ప్రిన్స్. సో అందుకే ప్రిన్స్ని ఎక్కడ రాస్తున్నాను? ప్రిన్స్. మరి ప్రిన్స్ అనేవాడు ఏమంటున్నాడు అంటే నేను దీపుకి విరాట్కి ఎలా ఉంటాను? పొరుగువాడిని అంటున్నాడు, నైబర్ అంటున్నాడు. మరి వీడు వీళ్ళిద్దరికి నైబర్ అవ్వాలంటే ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. సో అందుకే పీ రాసేసాం. సో నెక్స్ట్ ఈ పాయింట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ విరాట్కి కుడివైపున సుమన్ మూడో స్థానం. మరి విరాట్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ విరాట్ ఉన్నాడు. విరాట్కి మూడవ వైపున అంటే కుడివైపున 1, 2, 3 మరి ఎవరున్నారంట? అక్కడ సుమన్ ఉన్నాడంట. సో అందుకే ఇక్కడ రాసిన సుమన్ అనేవాడు విరాట్కి థర్డ్ ప్లేస్, రైట్ సైడ్. రైట్ సైడ్ అంటే ఇటే కదా, ఇటు చూస్తున్నాడు కాబట్టి 1, 2, 3 ఇక్కడ ఎవరున్నారంట? ఓకేనా? సుమన్ అనే పర్సన్ ఉన్నాడు. సో ఇక్కడ ఎవరున్నారు అంటే సుమన్ అనే పర్సన్ ఉన్నాడు అని చెప్తున్నాడు. మరి చూడండి ఇక్కడ అందరు పర్సన్లు వచ్చేసారు, ఇంకా రావాల్సింది ఒకే ఒక పర్సన్ మిగిలిపోయాడు. ఓకేనా? నూరు, ప్రిన్స్ ఇక్కడ చెప్తున్నాడు. నూరు, ప్రిన్స్ ఎడమ వైపున రెండో స్థానంలో కూర్చున్నాడు. మరి నూరు అనేవాడు ఎక్కడ కూర్చున్నాడంట? ప్రిన్స్. మరి ప్రిన్స్ ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. మరి ప్రిన్స్కి ఎటువైపు కూర్చున్నాడంట? ఎడమ వైపున రెండవ స్థానంలో. నూరు ఎక్కడ కూర్చున్నాడు అంటే ప్రిన్స్. మరి ప్రిన్స్ ఇక్కడ ఉన్నాడు, ప్రిన్స్కి ఎడమ వైపున రెండవ స్థానంలో నూరు కూర్చున్నాడంట. అది ఆల్రెడీ మనం రాసేసాం కదా, రాసిన పాయింటే మళ్ళీ మనకు చెప్తున్నాడు, ఎడమ స్థానం రెండో స్థానంలో కూర్చున్నాడు అంటున్నాడు. ఎస్, అది అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ తర్వాత దీపు మరియు విరాజులు పొరుగువారెవరు అంటున్నాడు. మరి చూద్దాం ఇప్పుడు ఎవరెవరు వచ్చారో చూడండి, అందరు వచ్చారు, ఒకే ఒక పర్సన్ మిస్ అయ్యాడు. ఆ పర్సన్ ఎవరో చూద్దాం. ఆ పర్సన్ ఎవరు అంటే తరుణ్ కదా, తరుణ్ తప్ప మిగిలిన అన్ని నేమ్స్ వచ్చాయి అవునా కదా. చూడండి విరాజ్ వచ్చాడు, దీపు వచ్చాడు, నూరు వచ్చాడు, ప్రిన్స్ వచ్చారు, సుమన్ వచ్చారు, నెక్స్ట్ ఇంకెవరు రాలేదు? తరుణ్ రాలేదు, అందుకే తరుణ్ పేరు అక్కడ రాశారు. మరి ఇప్పుడు వాడికి ఎవరెవరు కావాలంట? దీపు అండ్ విరాజ్. మరి దీపు ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. మరి విరాజ్ ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. వీళ్ళిద్దరికి పొరుగువారు, వీళ్ళిద్దరికి నైబర్. మరి వీళ్ళిద్దరికి నైబర్ అయిన పర్సన్ ఎవరు? పి. మరి పీనే మనం ఏమని చెప్తాము అంటే ప్రిన్స్ అని చెప్తాం. మరి ప్రిన్స్ అనేవాడు ఎక్కడున్నాడు సార్ అంటే ఆప్షన్ బిలో ఉన్నాడు కాబట్టి మనం ఆప్షన్ బిని ఆన్సర్గా తీసుకోవాలండి. ఓకేనా? థ్యాంక్ యూ.